ఆయన్ని గణపరచుట. ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, దేవునికి పొందాల్సిన ఘనత కూడా వేరే వాళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో దేవుని నామ మహింపరచబడదు, అక్కడ దేవుని కార్యం జరగదు. మనం కొత్త నిబంధనలో పౌలు గారి పేతురు గారి సేవ మనం చూస్తున్నప్పుడు 120 మందితో ప్రారంభించబడిన సేవ, 3000 మంది బాప్తిసం పొందారు, 5000 మంది వరకు సంఘం కట్టబడింది. మేడ మీద వీళ్ళందరూ స్తుతిస్తూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభజింపబడి ప్రతి ఒక్కరిని తాకి అన్య భాషలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ స్తుతి ఎలాంటి కార్యాన్నైనా సరే సాధ్యం చేయగలుగుతుంది, ఎలాంటి వారినైనా సరే దేవునిలోకి నడిపిస్తూ ఉంది. ఇప్పుడు కొంతమంది కాదు, నేనే ఎంతో కాలం దేవుణ్ణిలో వెనకబడి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలంటే ప్రార్థన నడవదు. ప్రార్థన చేసేటప్పుడు మన మనసు ఏం చెప్తూ ఉంటుంది అంటే, ఇంతకుముందు చేసిన పనులన్నీ ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి అని ప్రార్థన నడవలేకుండా పక్కన ఉండి కదిలిస్తూ ఉంటాడు. అట్లాంటప్పుడు ప్రార్థన నడవదు, మరి దేవుడితో మనం సహవాసం చేయాలి. అలాంటి సమయంలో ఏది ఉపయోగపడుతుంది అంటే, అయ్యా నేను అది చేశాను ఇది చేశాను నన్ను క్షమించు అని చెప్పేదానికంటే ముందుగా, నేను చేసే పని చెప్తున్నాను, దానికంటే ముందుగా దేవునితో ఒక చిన్న కనెక్షన్ అనేది ఏర్పరచుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా మనం వర్క్లో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు విరామం లేకుండా జిమ్ చేశారు ప్రతిరోజు, ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత అంతకుముందు 4 సంవత్సరాలు కష్టపడి బాడీని పెంచి జిమ్ చేసుకున్నారు కదా అని 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు లేపిన 100 కేజీలు ఒకేసారి లేపాలని చూశారనుకోండి, ఏమైపోద్ది? నడువులు పట్టేసి కూర్చుంటాడు. ఒక్కసారి నడువులు పట్టేస్తే మరి ఇంక మరి జీవితంలో ఆయన వల్లగాడు. ఏం చేయాలి? గ్యాప్ వచ్చింది అంటే మరలా చిన్నదాంతోనే మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే దానికి మనకున్న కనెక్షన్ అనేది డే బై డే అనేది ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్థుతి కూడా దేవునికి మనకి కనెక్షన్ పెంచడానికి సహాయపడుతూ ఉంటుంది అన్నమాట. అయితే అందుకే ఆయన ఏమంటున్నాడు, ఈ స్థుతి అనే పదాలను కూడా మనం ప్రార్థనలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? యెహోవాకు కొత్త కీర్తన పాడుతాను నేను రోజు, భక్తులు కూడుకునే సమాజంలో కూడుకొని దేవుని కోసం కీర్తన పాడతాను, ఇశ్రాయేలు దేవా మమ్మల్ని పుట్టించినందుకు నీకు వందనాలు. ఇలాగ మనం ఈ కీర్తనని ప్రార్థన రూపంలో కూడా చేసుకోవచ్చు. ఇశ్రాయేల్ను పుట్టించింది ఎవడు? దేవుడే కదా. అంటే మనకు చేసిన మేలును బట్టి మనం మరిచిపోకుండా దేవుణ్ణి మరలా స్మరణ చేసుకోవడమే స్థుతి అన్నమాట. ఇంతకాలం ఎంతోమంది ఎన్నో రోగాలు వచ్చి, ఎన్నో రకరకాల రోగాలు, ఎక్కడ దాకా ఎందుకు కరోనానే చూసాం, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో ఏజ్ తక్కువ వాళ్ళు అయినప్పటికీ, బాగా ఉన్న వాళ్ళు అయినప్పటికీ, ఎవరికీ భేదం లేకుండా అందరిని ఒకేలాగా చూసింది కరోనా, అవునా కాదు? మనకి కరోనా అంటే అంత హైగా శానిటైజర్ లేని పరిస్థితుల్లో మనకి కరోనా వచ్చిన ఉన్నాయి. కొంతమందికి ఈ హోమ్ మినిస్టర్ లేకపోతే సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా కరోనా వచ్చింది. అది మాత్రం భేదం చూపించలే. అలాంటి సమయాల్లో చాలామంది చనిపోయారు, ప్రముఖులు చాలామంది చనిపోయారు. కానీ మనం ఇంకా బ్రతుకున్నాము అంటే అది కేవలం దేవుడు చూపిన ఉచితమైన కృప మాత్రమే. ఆ కృపను బట్టి మనం ప్రతిరోజు ఉదయాన్నే ఏం చేస్తాం? దేవానికి స్తోత్రం, నన్ను ఇంతవరకు మరి ఒక దినం నాకు ఆయుష్ను పొడిగించావు, అందును బట్టి నీకు స్తోత్రం అనే మాట ప్రతి ఒక్కరూ చెప్తారు, చెప్పాలి కూడా. ఏది చేసినా చేయనప్పటికీ కూడా ఆ విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాలి. మరి యొక్క మరుసటి దినాన్ని మనం చూసాం కాబట్టి. అలాగే వీళ్ళు కూడా వాళ్ళని ఇశ్రాయేల్ దేవుణ్ణి వాళ్ళు పడిన శ్రమల్లోంచి విడిపించిన దేవుణ్ణి, మీరు మమ్మల్ని పుట్టించింది మీరే అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇశ్రాయేళ్ళు తమను పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురు గాక, సియోను జనులు తమ రాజులను బట్టి ఆనందించుదురు గాక. అదే
కీర్తనలో 100వ అధ్యాయం 4వ వచనంలో అయితే ఏం చెప్తాడు అంటే ఒకసారి చూద్దాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి అని చెప్తూ ఆ ముందేముంది 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనకు ఆహారం ఇస్తుంది ఆయనే, మనల్ని సంరక్షిస్తుంది ఆయనే, మనల్ని పోషిస్తుంది కూడా ఆయనే. అందుకే మనం ఆయన స్తుతి చెల్లించాలి అని చెప్పేసి 149వ కీర్తనలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసి 5:19 ఒకసారి చూస్తే, సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. చాలు, ఏం చేస్తున్నాం? ఒకరితో ఒకళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఒకరితో ఒకరు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ దేవుని స్తుతించాలి. అందుకే కదా మనం సమాజంగా ఇక్కడ కూడుకొని ఉన్నాం. మనం పాటలతో స్తుతించేది నానా రకాలైన స్తుతులు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, కొంతమంది ఈ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ దేవుని స్తుతిస్తారు. కొంతమంది ఇక్కడ క్వైర్ టీం ఎవరైతే ఉండి పాడుతున్నారో వాళ్ళు ఇక్కడ పాడుతూ దేవుని స్తుతిస్తారు. ఎదురుగా కూర్చొని ఉన్న మీరు ఒక్కొక్కరు పైకి పాడకపోయినా లోపల మనసులో స్మరణ చేసుకుంటూ స్తుతిస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ దేవుని నామానికి మహిమ కలిగించేదే. కాకపోతే కృపావరాలు నానా విధాలు అని దేవుని వాక్యములు ఎలాగైతే చెప్పబడినయో, ఇక్కడ వాయిద్యాలు ప్లే చేసే వాళ్ళకి అది ఒక కృపావరం, ఇక్కడ ఉండి పాడే వాళ్ళకి దేవుడిచ్చిన అది ఒక కృపావరం. ఏదైనప్పటికీ కూడా దేవుని నామాన్ని స్తుతించటమే మన ప్రథమంగా మనం భావించాలి. అయితే ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను అని అనుకోకండి, నేను వీటన్నిటిని ముందు నేను చేయాలి, ఆ తర్వాత మీరు చేయాలి. అయితే దీన్ని దేవుని ముందు నాతో మాట్లాడుతున్నాడు, ఈ స్తుతి చెల్లిస్తున్నావా నువ్వు? ప్రతిదినం ఇన్ని చెప్తున్నావు, నువ్వు ప్రతిదినం దేవునితో సమయం గడుపుతున్నావా, దేవుని స్తుతిస్తున్నావా అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, తద్వారా దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత 3వ వచనం చూసుకున్నట్లయితే, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయన గూర్చి గానము చేయుదురుగాక. ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఒక్కొక్కరు తంబురతో, ఒక్కొక్కరు సితారతో, ఒక్కొక్కరు నాట్యం చేస్తూ. పాత నిబంధనలో దావీదు గారిని చూస్తే ఆయన నాట్యం చేస్తూ దేవుణ్ణి ఆరాధించాడు. ఆయన నాట్యం చేసేటప్పుడు తన ఒంటి మీద వస్త్రములు ఊడిపోతున్నాయి, జారిపోతున్నాయని కూడా చూసుకోకుండా చేశాడు. అది దేవునితో లీనమైనప్పుడు. ఈ రోజుల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు నాట్యం చేసి దేవుని స్తుతించిన అదొక కృపావరం, అదొక స్తుతి. కొంతమందిని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, చాలా చూస్తూ ఉంటాం. క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే పాటలు యాక్షన్ సాంగ్స్ వేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు, అన్నీ కూడా వాటిలో దేవుని నామానికి మహిమ ఎంత కలుగుతున్నది పక్కన పెడితే దానిలో చూసే వాళ్ళకి ఎంతో నెగిటివిటీ కనపడుతూ ఉంటుంది. అది దేవుని నామానికి స్తుతి కలిగించదు. అయితే కొంతమంది ఎలా చేస్తారు, నాట్యంతో దేవుణ్ణి ఆరాధిస్తారు. మనం చేసే అంటే మనం చూస్తున్న వాటిలో ఆ నాట్యం ద్వారా దేవుడు ఎంతవరకు స్తుతించబడుతూ ఉన్నాడు అన్నది మనం చూసుకుంటూ దాన్ని బట్టి ముందుకు పోవాలి. కొంతమంది తంబురుతోనూ, కొంతమంది సితారతోనూ, 10 తంతులు సితార ప్లే చేసేవాడు దావీదు గారు. ఆయన సితారతో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా దేవుని స్తుతించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. మనం ఏదో పనుల్లో ఉంటాం, స్తుతి చెల్లించడం అంటే ఉదయాన్నే లేచి మోకాలు లేచి బైబిల్ పట్టుకొని దేవానికి స్తుతి అని చెప్పడం ఒకటే స్తుతి కాదు. మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక ప్రాంతానికి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు మిగిలిన ఒక చిన్న సమయం ఒకటి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి ఏదో ఫోన్లు వస్తే మాట్లాడుతూ ఉంటారు, లేని సమయం ఉంటుంది కదా. ఆ సమయంలో ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం అంటే అది కూడా స్తుతే. నిన్నటి దినమున
లాబాన్ అంకుల్ గారి పాప అదే వాళ్ళ కూతుర్ని డిశ్చార్జ్ చేస్తే అపోలో హాస్పిటల్లో తీసుకొని రావడానికి వెళ్ళారు. వచ్చేటప్పుడు ఆ ఆంటీ అంకుల్ గారి భార్య ప్రతి సెకండ్ కూడా వెనక కూర్చొని స్తుతి 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 చెప్తూనే ఉన్నారు. ఆ స్తుతి చెప్పటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ వచ్చే మార్గ మధ్యంలో ఎటువంటి ఆటంకములు ఉన్నా కూడా ఏసునామములు ఏమవుతుంది లయమైపోతాయి. అవునా కాదా? లయమైపోతాయి. అంటే మనకి మిగిలిన కొద్ది సమయమైనా దేవునికి స్తుతి చెల్లించాలి. ఈ స్తుతి చెల్లించడం ద్వారా ఎరుకో గోడలు కూల్చబడినాయి కదా, యుద్ధం చేశారా? ఎరుకో గోడల మీద యుద్ధం చేయలే, కేవలం చుట్టూరు తిరుగుతూ దాని చుట్టూ స్తుతి మాత్రమే చెల్లించారు. ఆ స్తుతికి గోడలు కూలిపోయినాయి. అంటే స్తుతికి దేన్నైనా సరే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే శక్తి దానికి మాత్రమే ఉంది. ఈ స్తుతి ఎప్పుడు వస్తుంది? మనకి దేవునితో, మనం దేవునితో కలిసి ఉండాలి అన్న భావన వచ్చినప్పుడే వస్తుంది. దేవునికి మనం దూరం ఉన్నప్పుడు స్తుతి చెల్లించాలన్న ఆలోచన కూడా రాదు. వస్తుందా? రాదు. ఎందుకంటే అది రానియదు. ఏది రానియదు? ఏదైతే మనకి ఆయనకి అడ్డంగా ఉందో అది రానియదు. ఒకవేళ అది వచ్చినా దానికంటే డబుల్ తీసుకుని వస్తుంది ఇంకోటి ఏదో విషయం పెట్టడానికి. ఏదో అంటే ప్రతిరోజు ఏదో దాంట్లో పడిపోతూ ఉంటాను నేను. ఏదో చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలో పడిపోతూ ఉన్నప్పుడు దేవా నన్ను క్షమించు అనే లోపు ఏం చేస్తానంటే దానికంటే పెద్ద తీసుకొచ్చి పెడుతుంది ఇంకా పడిపోవటానికి. కానీ ఏం చేయాలి, ఒక్కోసారి ఏంటేమో దానికి లొంగిపోతాం, ఒక్కోసారి ఏమో చిచ్చి అనేసి మరలా దేవా నన్ను క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే చిన్న చిన్న వాటిలో పడిపోతూ లేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ స్తుతి మన నోట్లోనే ఉంటుందో, నేను మొన్న ఒక మాట విన్నాను, అంటే ఎక్కడో విన్నాను నాకు గుర్తులేదు, మన మనసులో ఏవైతే మనం వింటూ ఉన్నామో, ఏదైతే మనం ఎక్కువగా వింటూ ఉన్నామో అదే మన మనసులో పడుకున్నప్పుడు కూడా దాని స్మరణ వస్తూ ఉంటుందంట. ఏమింటే అదే వస్తుంది. మనం వినేదాన్ని బట్టి మన శరీరంలో చేంజెస్ అనేవి వస్తాయి, మనం వినేదాన్ని బట్టి మన ఆలోచనలో మార్పులు అనేవి వస్తాయి, మనం వినేదాన్ని బట్టి సమస్తము కూడా మన ఉద్దేశాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే మనం ఏం వింటున్నామో కూడా దాన్ని బట్టి మనం ఎలా ఉన్నాం అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు అదే దేవుని మాటలు, దేవుని స్తుతి, దేవుని ఆరాధన, దేవుని వాక్యం మనం వింటామంటే మన నోట్లో ఏది నానతా ఉంటుంది? దేవుని మాటలే నానతా ఉంటాయి. ఎందుకు నేను ఫేస్ చేసి నేను చెప్తున్నాను, ఆటోలోనో బస్సులోనో వెళ్తుంటాం కదా సినిమా పాటలు వస్తూ ఉంటాయి, మ్యూజిక్ బాగుందనుకోండి మనసు కొంచెం అట్లా అవుతుంది, మ్యూజిక్ బాగా ప్లే చేశారు అంటే వెంటనే పాట వినమని చెప్పడాడు. సాతాన్ ఏం చేస్తాడంటే వెంటనే పాటలు బాగున్నాయి అని చెప్పడు. ఏం చేస్తాడంటే మ్యూజిక్ బాగా ప్లే చేశాడు అని అనిపిస్తుంది మ్యూజిక్ ప్రియులకి. ఈ లిరిక్ రైటింగ్ లిరిక్స్ రాస్తారు కదా పాటలకి, వాళ్ళకే ఉంటుందంటే ఆ ఎండింగ్ కానీ అది కానీ, అంటే అందరి గురించి చెప్పట్లేదు, నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి, వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఆ పదాలు కూర్పు చాలా బాగుంది, చాలా బాగా రాశాడు, దీనికి దానికి కనెక్షన్ చాలా బాగుందని అనిపిస్తూ ఉంటుంది. చిన్నగా అలా స్టార్ట్ అయింది పాట వినేస్తాం, మనసులోకి వచ్చేస్తుంది, మర్చిపోయి వెళ్ళిపోతాం. కానీ ఆ పదం ఏదో ఒకటి మళ్ళీ తిరుగుతుంది నోట్లో. అంటే మనం ఏం వింటున్నామో దాన్ని మన మనసులో అది తీసుకొని వస్తుంది అన్నమాట. అదే ఇవన్నీ కాకుండా దేవుని స్తుతి మన మనసులో ఉంటే దేవుణ్ణి ఆరాధించడం ఒక్కటే మనకి నోట్లో నుంచి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత యెహోవా తన ప్రజలు ఎందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించండి, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక. 5 నుంచి 9 వచనం వరకు నాకు అర్థమైంది అయితే మాత్రం పునరుద్ధానం గురించి కొంచెం అర్థమైంది, అది చెప్తాను. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక, వారి నోట దేవుడు చేయబడి స్తోత్ర ఉత్సాహ స్తోత్రములున్నవి. 6 వచనం, వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. ఎవరి నోట? ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి జీవిస్తారో వారి నోట. ఒకవేళ నా నోట ఏ సినిమా పాటలో ఏ భూత మాటలో ఉన్నాయనుకోండి, అప్పుడు నేను దేవుడికి ఇష్టంగా జీవిస్తున్న వ్యక్తిని అవుతానా? అవ్వను. ఎందుకు అవ్వను?
దేవునికి ఉత్సాహ స్తోత్ర గీతములు నా నోటిలో ఉంటే నేను భక్తుని అవుతాను. నేను దేవుని యందు ఇష్టంగా జీవిస్తున్న వ్యక్తిని అవుతాను. అది లేకపోతే నేను అవ్వను కదా. సో అది ఉంటే మన నోట్లో ఎప్పుడు స్తుతి వస్తూ ఉంది అంటే దేవునికి ఆయాసకరమైన మాటలు కాకుండా దేవుని మహిమపరిచే మాటలు వాక్యం నా నోట్లో నుంచి వస్తూ ఉంది అంటే నేను దేవుణ్ణి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న వాడితో సమానము. ఆ తర్వాత అన్య జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. మామూలుగా రెండంచులు అడిగిన ఖడ్గం అంటే మనం ఏముంటది ఎబ్రియల్లో వాక్యము కదా. ఈ వాక్యము ఎవరైతే ఉండదో వాళ్ళందరూ దేవుని యందు భక్తి కలిగిన జీవించిన వారు తర్వాత ఏం చేస్తారో చెప్తున్నాడు. లోకంలో ఖడ్గం ఒకటి ఉంది. ఏముందంటే మన యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బంధించడానికి వచ్చినప్పుడు ఏం చేశారు, పేతురు గారు కట్టి తీసి కసక్కుని వేసేసాడు చెవు కదా. అది లోకానుసారంగా చేసిన పని ఆయన, అంటే లోకానుసారంగా అంటే ఆత్మీయ సంబంధంగా ఆలోచించి చేసింది అయితే కాదు. ఇంకొకటి అక్కడ అలా చేయటం వల్ల కూడా దేవుని నామం మహింపరచబడింది. ఎలాగంటే ఆడొక అద్భుతం జరిగింది. ఏం జరిగింది, ఆ కట్ చేసిన చెవుని తీసేసి దేవుడు మరలా అంటింగ్ చేస్తాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. అయితే అలాంటి కట్ అయితే కాదు, ఇది ఏంటిది, వాక్యం అనేటువంటి రెండంచులు కలిగిన ఖడ్గం. వాక్యములోనే స్తుతి వస్తుంది అవునా. వాక్యంలోనే స్తుతి ఎలాగో వస్తుంది. ఏం చేస్తూ ఉంటాం మనం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, అద్భుతమైన దేవానికి స్తోత్రం. ఇయ్యే కదా మనం స్తుతిలో స్మరణ చేసేది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి, వాక్యంలో మాటలే. మమ్మల్ని పుట్టించిన దేవానికి స్తోత్రములు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవానికి స్తోత్రం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి, వాక్యంలో నుంచి వచ్చినవే. వాక్యంలో నుంచి వచ్చిన వాక్యపు మాటలే స్తుతి అన్నమాట. ఎప్పుడైతే ఈ వాక్యం మనలో ఉంటుందో స్తుతి అనేది మనకి ఆటోమేటిక్గా మన లోపల నుంచి వస్తూ ఉన్నట్లే. అయితే ఒక చివరి వచ్చిన ఒక చదువుకొని ముగించేస్తాను. కీర్తన 2:9 కీర్తనల గ్రంథం 2:9 ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టేదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకులయుండి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. దేవుని యందు భక్తి కనుక లేకుండా పోతే నేను ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత చదివినప్పటికీ, ఒకవేళ ఎంత అధికారంలో ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు, పగలగొట్టేస్తాడు. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే. అయితే ఈ 6:9 చెప్పుకున్నాం కదా, ఇది పునరుద్ధానికి సంకేతంగా అని నాకు అనిపించింది. ఎలాగనిపించిందంటే దేవుడు 2వ రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధులు దేవునితో కూడా వస్తారు. వచ్చినప్పుడు కొంతమంది దేవుణ్ణి ఆహ్వానించరు, దేవుణ్ణి యాక్సెప్ట్ చేయరు. ఆ చేయని వారికి విరోధంగా దేవుడు ఏం చేస్తాడు, వారి పట్ల ప్రతిదండన చేస్తాడు. వాళ్ళ పట్ల ప్రతిదండన చేస్తున్నారు అంటే దేవుడు వెనక దేవుడు ఎవరితో పాటు వచ్చాడు, సకల పరిశుద్ధులతో పాటు వస్తాడు. ఆ పరిశుద్ధులు ఎవరయ్యా బాబు అంటే, ఎవరు, దేవుని యందు మంచి పోరాటం పోరాడి నిద్రించిన వారు, అంతే కదా. అయితే దేవుడు వారితో పాటు వచ్చాడు అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఆ లాస్ట్లో చివర ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఏంటి ఆ ఘనత అంటే, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పులో ఈ భక్తులందరూ కూడా ఎవరైతే దేవుని యందు నిద్రించి ఉన్నారో వారందరూ కూడా వస్తారు కదా, అప్పుడు ఆ భక్తులందరూ కూడా దేవుడిచ్చే ఘనత అన్నమాట. అది ఏంటి, దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు, దేవుని వెనక ఎవరున్నారు, భక్తులందరూ ఉన్నారు. అంటే దేవుడు భక్తులందరికి ఇస్తున్న ఘనత ఏంటి, తీర్పులో భాగం కూడా ఇస్తూ ఉన్నాడు. అంటే దానిలో అక్కడ అవకాశం కూడా
ఇస్తూ ఉన్నారు అంటే ఆ అంకుల్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏం చెప్తూ ఉంటారు మనందరం రాజులైన యాజక సమూహం ఎప్పుడైతే మనం కొంతమందికి రాజులుగా మనం ఉంటాం దేవుని సన్నిధిలో అక్కడ అప్పుడు ఏం చేస్తాం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి యెరూషలేము దగ్గరికి వచ్చి ఆ పరిశుద్ధ పట్టణం దగ్గరికి వచ్చి దేవుని స్తుతించేసి మరలా వెళ్ళి మన రాజ్య పరిపాలన మనం చేస్తూ ఉంటాం ఎవరి మీద అయితే దేవుడు మనల్ని నియమించారో అలాగే ఇదంతా కూడా దేవుడు భక్తులకు మాత్రమే ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ భక్తులు మనం భక్తిగా కలిగి జీవించాలి అంటే మన నోట్లో ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి మన హృదయంలో ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి మీకనే కాదు నాకైనా కూడా అదే ఉండాలి నేను చెప్తున్నాను కదా అనేసి నేను మొత్తం బైబిల్ అంతా వచ్చేసింది లేకపోతే నాకు వాక్యం అంతా వచ్చు అని అయితే కాదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు మీతో కూడా ఈ యొక్క 149 కీర్తన ద్వారా మీతో కూడా మాట్లాడుతున్నారు ఆ వాక్యం ఉండటం ద్వారా వాక్యం ద్వారా మాత్రమే స్తుతి పుడుతుంది ఈ స్తుతి అనేది ఏం చేస్తుంది అంటే ఎలాంటి కార్యాన్నైనా ఎలాంటి మనం సాధించలేని విషయాన్నైనా సరే ఆ యొక్క స్తుతి మార్చేసి సాధించగలిగేటువంటి శక్తిని మనకి ఇస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని స్తుతించాలి అన్న ఆశ ఉంది ఇస్రాయేలీలకి స్తుతిస్తూ ఉన్నారు కొంతకాలం గడిచింది కొన్ని రోజులు గడిచింది మోషే గారు కనిపించలేదు ఎక్కడున్నారు ఆయన పర్వతం మీద దేవునితో కొంత సమయం గడుపుతూ ఉన్నారు ఈ సమయంలో వీళ్ళకి స్తుతి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి మాకు అర్జెంటుగా ఓ హరోన్ అన్న మాకు అర్జెంటుగా ఇప్పుడు స్తుతించడానికి ఒక మంచి ఒక ఏదో ఒకటి కావాలి ఇంతకు ముందంటే ఇస్రాయేల్ దేవుడు యెహోవా దేవుడిని స్తుతించాం ఎవరు చెప్తే మోషే చెప్తే మరి ఇప్పుడు ఆ మోషే ఏమైనా మాకు తెలియదు ఆయన ఎక్కడున్నాడో తెలియదు మరి ఇప్పుడేం మేము స్తుతి చెల్లించాలి ఏం చేయాలి అని చెప్పి నువ్వేం చేస్తావు మాకు తెలియదు మా దగ్గర ఇదిగో బంగారం ఇవన్నీ ఉన్నాయి తీసుకొచ్చి ఏం చేస్తుంది మాకు దేవుడిది అన్నారు కదా అన్న తర్వాత ఆయన ఏం చేశారు మొత్తానికి ఒక దూడని చేస్తారు చేసి ఏం చేశారు వీళ్ళు దాని చుట్టూ నాట్యం చేస్తూ స్తుతించారు అది ఎట్టి మాత్రము కూడా దేవునికి ప్రీతికరమైన స్తుతి అయితే కాదు మనం స్తుతిస్తూ ఉన్నాము అంటే దేవుని స్తుతిస్తాను తప్ప మనం పెట్టుకున్న బొమ్మల్ని కానీ లేకపోతే విగ్రహాలని కానీ కొంతమంది ఇళ్ళు బొమ్మలు ఉంటా ఉంటాయి విగ్రహాలు ఉంటా ఉంటాయి వాటిని మనం స్తుతించకూడదు మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే వాక్యం ద్వారా మాత్రమే ఆరాధించాలి అందుకే వాక్యంలో ఏముంటుంది ఆయనే వాక్యం అని ఉంటుంది యోహాను సువార్తలో అవును కదా అంటే మనం దేవుని దేన్ని స్తుతించాలి దేన్ని ఆరాధించాలి అంటే వాక్యాన్ని మాత్రమే స్తుతించాలి వాక్యమే ఎవరు దేవుడు దేవుడైన క్రీస్తు వాక్యము కాబట్టి మన స్తుతి మొత్తం ఆయనకి చెల్లేటట్టు మాత్రమే అందుకే చివరిలో ఘనత స్తుతి మహిమ ప్రభావములు నీకే చెల్లాలి అన్న మాట మనం వాడుతూ ఉంటాం ఎందుకు అంటే ఆయన మాత్రమే స్తుతికి అర్హుడు ఆయన మాత్రమే పూజనీయుడు కాబట్టి ఈ 149 కీర్తన ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే దేవుని వాక్యం నాలో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడే ఆ వాక్యాన్ని బట్టి స్తుతి అనేది వస్తుంది ఆ స్తుతి ఏం చేస్తుంది అంటే నా జీవితాన్ని ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్తుంది నా కుటుంబంలో ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా సరే వాటిని ఏం చేస్తుంది అంటే సానుకూలంగా మన వైపు మరలా తిరిగేటువంటి కృపను దయచేస్తుంది అని నేను నమ్ముచున్నాను మీరందరూ కూడా నమ్మండి దేవుడి నామం మహింపరచుబడును గాక ఈ కొద్ది ధ్యానం దేవుని సన్నిధిలో దీవించబడును గాక పావని అక్క వచ్చి దేవుడు చిలబడదాం ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని మనం గణపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా ఆయన గొప్పవాడు ఆయన మంచివాడు ఆయన సజీవుడు ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషిస్తారని లేఖనం సెలవిస్తుంది భక్తులు కూడుకొని సమాజములో మనం ఆయన స్తుతించేవారిగా భక్తులుగా కూడి ఆయన నామాన్ని గణపరచినట్లుగా ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం హల్లెలూయా 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 స్తోత్రార్హుడా మీకు వందనాలయ్యా పూజార్హుడా మీకు వందనాలు తండ్రి అయ్యా మమ్మల్ని పుట్టించి మమ్మల్ని కలుగజేసి అయ్యా మా కొరకే సమస్తమును చేసి ముగించిన దైవమానికి స్తోత్రమయ్యా
పరిశుద్ధుడా నీకు స్తోత్రము ప్రభువైన యేసు మీకు స్తోత్రము నా తండ్రి అయ్యా మీకు వందనాలు మహోన్నతుడా మీకు వందనాలు సర్వకృపానిధి మీకు వందనాలు అని చెప్తాం ప్రభు సన్నిధిలో ఆయన భక్తులు ఆయన్ని స్తుతిస్తారు ఆయన సేవించే ప్రజలు ఆయన్ని ఆరాధిస్తారు మన దేవుడు ఆరాధనకు పాత్రుడు ఆయన స్తుతికి పాత్రుడు స్తోత్రార్హుడు ఘనుడు మహోన్నతుడు మహాఘనుడు అని ప్రభుని ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని ఆరాధన చేద్దాం నిజమే ఆయన కృపలో మనం నిలిచి ఉన్నాము గనుక ఆయన స్తుతింప బద్ధులమై ఉన్నాం మనం ప్రభుని ఆరాధన చేద్దాం నోరు తెరిచి ప్రతి ఒక్కరూ మీ మీ హృదయాల్లో ప్రభుని ఆరాధన చేద్దాం ప్రభు మనతో మాట్లాడారు ఆయన రాబోతున్న దినం ఆయన రాబోతున్న ఆ దినములో ఆ మహాదినమున గొప్ప కృపను దేవుడు మనకిస్తున్నారు ఆయన నామాన్ని మనం ఘనపరుద్దాం ఆయన భక్తులందరికీ ఘనత ఆయన భక్తులందరికీ ఘనత కలుగుతుందని లేఖనం సెలవిస్తుంది హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా మీరు మాకు ఇచ్చే ఘనతను బట్టి నీకు స్తోత్రం అని చెప్దాం మనం స్తుతిద్దాం మన హృదయాల్ని ప్రభు వైపు త్రిప్పుకుందాం నీకు నీవే దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని పౌలు గారు తిమోతికి వ్రాస్తూ అంటున్నారు మన భక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి ప్రభుని ఆరాధన చేద్దాం దేవా అయ్యా మా భక్తిని ఇంకా పెంపొందించు నాయన మమ్మల్ని ఇంకా ఆశీర్వదించు అయ్యా నిన్ను ఆరాధించే భక్తుల సమూహంలో మమ్మల్ని చేర్చండి అయ్యా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి నాయన మీకు స్తోత్రం పరిశుద్ధుడా మీకు స్తోత్రము నా తండ్రి మహోన్నతుడా మీకు స్తోత్రము స్తోత్రము అయ్యా వాక్యమైన దేవా నీకు స్తోత్రం పరిశుద్ధుడా మీకు స్తోత్రము 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 దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో
ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఎంత గొప్ప ధన్యతలు ఇచ్చిన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా ప్రభ. మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నా ప్రభ, నా తండ్రి ఆరాధనలో ప్రభ ఏక హృదయంతో నా తండ్రి నాయన అందరము మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతకై మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభ, సర్వశక్తిమంతుడు నా ప్రభ, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. నా తండ్రి నాయన అత్యున్న సింహాసన ప్రాసీనుడిగా ఉండి నా ప్రభ నాయన నాయన నీ కను దృష్టి మాపై ఉంచుతున్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభ. యథార్థమైన హృదయాలతో నా ప్రభ మిమ్మల్ని స్తుతించే బతులుగా నా తల్లి మమ్మల్ని ఉంచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా ప్రభ. నాయన స్తుతి చేయటం యథార్థవంతులు శోభస్కరం అంటున్నారు ప్రభ నా తండ్రి. అటువంటి యథార్థమైన మనసులు కలిగిన ప్రభ నా తండ్రి ఇంకను మీకు సమీపంగా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభ. నీ కృపా కాపుదల నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డను కూడా నా తండ్రి నాయన మీ సన్నిధికి తోడుకొని తీసుకొస్తారని నమ్ముచున్నాం తండ్రి. నీ కృపా కాపుదల మిండైన దీవెన మందిరపై ఉంచుతారని నమ్ముచు నా తండ్రి. నన్ను ఈ ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని వేసినాం నడిపెట్టుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సాక్షాల సమయం. దేవుని నామాన్ని మహింపరచాలి, గొప్ప చేయాలి. ఈరోజు ఆరాధనలో నాకేమనిపించిందంటే మీనేచర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంట, దేవుని రాజ్యాన్ని చిన్న మీనేచర్ అనిపించింది రియల్గా. కాకపోతే మహిమ వస్తారు మనకు లేవు. దేవుని రాజ్యంలో ఆల్రెడీ చేరిపోయామా అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ దేవుని రాజ్యంలో చేరిపోయామా, నిత్య జీవితంలోకి వచ్చేసామా, ఆ ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. రియల్గా చెప్తా, ఖచ్చితంగా పదవ రాజ్యంలో ప్రభు సభలో నేను కోరికలు ఉంటాయి. ప్రభా, నేను రక్షించబడిన కొత్తలో మేము కొంతమంది ఫెలోషిప్ చేసేవాళ్ళం, ఒకసారి వాళ్ళందరూ రక్షించుకోవడం అంటారన్నమాట. నా అదొక కొన్ని సర్వాలు ఉన్నాయి నాకు. రక్షించుకున్న కొత్తలో కొంతమంది కలిపి బాగా నేను సంగతి ఎంజాయ్ చేశాను కదా. ఒకసారి వాళ్ళు మాత్రమే తీసుకురావు సత్య వచ్చేసారి. ఓల్డ్ స్టూడెంట్స్ మీకు జరుగుతుంటాయి కదా, ఫెలోషిప్స్, 10th class బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, అవి 83 బ్యాచ్ ఒకసారి రప్పించుకోవడం అంటాం. ఆ తర్వాత ప్రభు హకేలో 1 month నేను సింగపూర్లో ఉన్నాను, అందులో కొద్దిమంది నేను బాగా ఫెలోషిప్ చేశాను, ఆ బ్యాచ్ ఒకసారి రప్పించుకోవా. ఇతరులేండి, వేల వేల సంవత్సరాలు కదండి, వేల వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అంత లేదు. దాన్ని నేను ఒక సర్కిల్లా పోలుస్తామట. అంతులేని కాలాన్ని ఒక లైన్ గీస్తే నాకు కుదరదండి. నేను సర్కిల్ పెడతా, అంటే సర్కిల్ ఈజ్ ఇన్ఫినిటీ కదండి, ఆ సర్కిల్ ఉంటుంది. అందుకనే సృష్టి అంతా కూడా ఇప్పుడు కూడా మీరు చూడండి, సృష్టిలో ఏ డిజైన్ సర్కిల్లో ఉంటుంది లేకపోతే గ్లోబ్లో ఉంటుంది. గమనించరా, ఒక నీటి బుంది ఉందో ఇలా గాల్లో వెళ్తుంది వేయండి, దానికి శీతలు ఉండదని సర్కిల్ గ్లోబ్ కదండి. అంటే అది ఇన్ఫినిటీ. భూమి, ఈ లేకపోతే నక్షత్రాలు, ద హోల్ యూనివర్స్ కూడా ఒక సర్కిల్లా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫినిటీ అనమాట. కనుక ఆ ఇన్ఫినిటీలో నాకు గోల్డ్ సర్వాలు ఉన్నాయి. మీలో ఒక్కొక్కరు ఒక 1000 సంవత్సరాలు నేను సేవ సావాసం చేద్దామనుకున్నాను తప్ప, 1000 ఇయర్స్ ఒక్కొక్కరితో. ఏరు బాబు గారు, మాకు ఇక్కడ టైం సరిపోవట్లేదు సార్, 1000 ఇయర్స్ మనం అలా అనమాట. రియల్ ఇవి అబద్ధం అనుకుంటున్నారా లేకపోతే ఏదో సర్వంగా మాట్లాడుకుంటుంది? రియల్, దాని కోసం బతుకుతాను, దాని గురించి వస్తాను కూడా నేను. ఈ మాటల కోసం ఎవడైనా ఇక్కడ నన్ను కాల్చిపడేస్తుంటే చెప్ప మాట నేను. ఈ మాటల కోసం నేను ప్రాణం పెట్టాల్సి ఉంది కూడా రియల్. మనం ఇప్పుడు చిన్న పల్లవ రాజ్యం ఉన్నాం, ఇలాగే మనం మహేంద్రకు మారిపోతాం తెలుసా. ఇలాగే మీలో ప్రభు అన్నాడు, మీలో ఏ ఒక్కరిని నేను పోగొట్టుకున్నాను అన్నాడు కదా.
నాశన పుత్రుడు తప్ప ఇంకెవరు కూడా పోగొట్టుకో. నా చేతిలో నా తండ్రి చేతి మిమ్మల్ని ఎవడు అపహరింపలేడు. ఇక్కడ ఉన్న కాంగ్రెషన్లో ఇస్త్రీయుత యోగ అయితే లేడు, నాశన పాత్ర లేడు. మీలో ఏ ఒక్కరు కూడా అక్కడికి రాకుండా తప్పిపోరు. హల్లెలూయా. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు భరోసా తీసుకోండి, మీలో ఎవరు నరకానికి వెళ్ళరు. మనం అందరం పర్లోక రాజ్యం ఉంటాం. ఎప్పుడైనా ఒక ఆకోరిక కూడా కావచ్చు, ప్రభువా 2021 మార్చి 7వ తారీఖున జీవిత చర్చలో కూర్చుని కాంగ్రెషన్తో వచ్చిన మీటింగ్ మళ్ళీ ఏర్పాటు చేయబట్టి మళ్ళీ ఎగ్జాక్ట్ మీటింగ్ అక్కడ ఉంటుంది. ఆ రోజు ఇవే మాటలు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తారు, స్క్రీన్ మీద చూపిస్తారు పాలకుడికి. అవును, ఆ రోజు నేనే ఆ మాటలు పలికించానంటాడు కూడా. హల్లెలూయా. కాబట్టి దరిదాపు మనం పర్లోక రాజ్యంలోకి వస్తాం. దరిదాపు ఇంకొంచెం ఉండండి, ఇంకొంచెం కొంచెం ఓపిక పట్టండి, అయిపోయింది. మన తెరచాప లంగరు పట్టుకొని యేసుప్రభు ఆల్రెడీ వెళ్ళిపోయాడు తెర అవతలకి, అంటే తాడు పట్టుకొని తెరండి. ఇప్పుడు షిప్ని అది కదిలిపోకుండా ఉంచాలి. ఉంచాలంటే తరంగాలు ఇట్లా ఊపేస్తుంటాయి, కొట్టుకుపోతుంది, వదిలేస్తాయి. మనం ఒడ్డుకు వచ్చేసాం, దర్యాప్పు ఒడ్డుకు వచ్చేసాం. ఇప్పుడు ఆ లంగరు తాడు పట్టుకుని ఆయన అటువైపు వెళ్ళాడు పర్లోక రాజ్యానికి, అక్కడ కట్టేస్తామట. ఇప్పుడు ఆ తెర ఆ లంగరు మనకు సంచకరువుగా అంటే గ్యారంటీగా ఉంది. ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనల్ని కూడా అటువైపు దాటిస్తాడు. ఇదే నిరీక్షణతో ఇక ముందు కూడా బ్రతుకుదాం. ఎవరు నరకం కోసం అయితే ఆలోచించకండి, మోక్షం కోసం ఆలోచిద్దాం. పెళ్లి కూతురు రేపు పెళ్ళి అవుతుందంటే ఈరోజు ఏం ఆలోచించాలో అది ఆలోచిద్దాం. రేపు పెళ్ళైతే ఏమంటుంది, అబ్బా రేపటి నుండి నాకంటూ ఒక వ్యక్తి, నాతో ఒక వ్యక్తి, నా కోసమే ఒక వ్యక్తి, మేము ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇంత సంతోషం ఉంటాం అని ఆలోచిస్తుంది. అంతే తప్ప వేరే ఆలోచనలు మనకు రావడానికి వీలేదు. మనం పెళ్లి కూతురు స్థాయిలో ఉన్నాం, స్థానంలో ఉన్నాం, ఆయన వల్లు. ఒకవేళ ఆ పెళ్లి కూతురు రేపు మా ఆయన నన్ను కట్టించుకొని పొడి చేస్తారేమో, నన్ను సిగరెట్తో కాల్చేస్తారేమో, ఒళ్ళకి వాళ్ళు పెట్టేస్తారేమో అంటే ఏదో తేడా ఉన్నట్టే. మనలో నరకం కూర్చున్న ఆలోచనలు ఉన్నాయంటే ఏదో తేడా ఉంది. మీకు మీలో నరకం కూర్చున్న భయం ఉందంటే ఏదో తేడా ఉంది. దయచేసి ఆ తేడా కట్ చేస్తుంది నా దగ్గర అంటే. దయచేసి మీలో నరక భయాన్ని పోగొడతాను నేను. నరకం అనే అనుమానం అది, అది అవిశ్వాసం, అది తీసేస్తాను నేను. స్పెషల్ కోర్స్ ఇస్తాను మీకు. మీలో ఎవరికి నరక భయం ఉండడానికి వీల్లేదు. దయచేసి ఆ విషయం గమనించండి. రైట్, ఇప్పుడు సాక్ష్యాల సమయం ఎవరికి. భయపడకండి, ఇక్కడ తుమ్ములకి తగ్గులకి ఎవరు భయపడకండి. ఓకేనా, నా ఫియర్ ఏం కాదు. రైట్, దేవుడు మనసులో ఉన్నాడు. కరోనా కబళించాలంటే ఈ బాడీ కబళించేసి మనం కదా, దేవుడు కాపాడాడు. ఇంకా మీ ముఖాల మీద మాస్కులు చూస్తున్నాను, చాలా సంతోషం. ఆ మాస్క్ మీద ఒక స్మైల్ వేసుకున్నారు కదా, నాకు ఇష్టం కలుగుతుంది. స్మైలీ మాస్క్ రాలేదండి, ఇంకా వచ్చే ఉండాలి స్మైలీ మాస్క్. రైట్, మరి ఖతార్ నుండి మా కుమార్తె ప్రజల, నేను చెప్పాను కదా దర్శని తర్వాత ఇంకో కూతురు దేవుడు నాకు ఇచ్చానండి. ప్రజల మమ్మీ, ప్రజల నాన్నమ్మ గారు, ప్రజల తమ్ముడు అందరూ వచ్చారు. ఒకసారి అందరూ వచ్చి ఒకసారి కనబడితే చాలు మాస్క్ లేకుండా, రండి మీకు పరిచయం చేస్తా అంతే. రైట్ అమ్మా, రైనా ఆకాష్ అమ్మా, సుజాత అమ్మా, వెల్కమ్. దీనికోసం ప్రార్థన చేద్దాం. ఇది నాకు ఒక స్పెషల్ ఫ్యామిలీ, ఎందుకంటే కిడ్స్ క్లబ్ జీవజనములు కేజీటి కిడ్స్ హాస్టల్ టీమ్ వారు కలిసి చేస్తున్న కిడ్స్ క్లబ్లో ప్రజల ఇప్పుడు మెయిన్ బాధ్యత అన్ని తీసుకున్నాం. షీట్ సీఈఓ అనుకో, సీఈఓ కాబట్టి తనను నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్. తను ట్రైనింగ్ ఇస్తుంది కూడా అందరికి, హోస్ట్గా తను హోస్ట్ చేస్తుంది, కో హోస్ట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది.
కనుక తను ఇప్పుడు వైజాగ్ లో ఉండవు నాకు చాలా సంతోషం. బీబీఏ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది గీతంస్ లో తన కోసం ప్రార్థన చేద్దాం. మా నాన్నమ్మ గారు సుజాత గారు మనకు తెలుసు, గౌరయ్య గారు సుజాత గారు మన మీటింగ్స్ అన్ని వచ్చేవారు అంటే వీళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు కాబట్టి తెలియదు. ప్రజల తమ్ముడు ఆకాష్ అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు, బహుశా ఎప్పుడో తెలియదు అంటూ ఈరోజు చెప్తా మళ్ళీ వెళ్ళిపోతామో ఇంకో సండే వస్తావా అదే ఓకే. అయితే ఇప్పుడు మాత్రం మొన్న ఖతార్ నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు. దేవుడు ఆ ఇబ్బందుల నుంచి ఎలా విడిపించారో ప్రజల సాక్షి చెప్పు చిన్న పాత్ర మాత్రం చేస్తాను, మిగతాలు కూర్చుంటారు. పరిశుద్ధాన్ని పొందనాలు మరి జ్యోతమ్మను ప్రజల అమ్మను ఆకాష్ బాబును సుజాతమ్మను మా మధ్యకి తీసుకొచ్చావు, నీకు వందనాలు నాయన. క్షేమంగా తీసుకొచ్చావు, ఎన్నో ఆటంకాలు అనుభవించడానికి సహాయం చేశావు తల్లి నాయన. ఇప్పుడు ప్రజల నీ సభలో నిన్ను ఘన పరిస్థితి నేను స్థుతిస్తూ సాక్షి చెప్తున్నా, నీ ఆత్మసారి జరిగిస్తూ సంఘాన్ని బలపరచు, నీవే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తల్లి. ఓకే నీ ముందు కూర్చొని ప్రజలు వచ్చిన సాక్షి షేర్ చేస్తావు మైక్ ఇది వచ్చాను అక్కడ ముందుగా దేవాది దేవునికి వందనాలు. సమయం వచ్చిన పాస్టర్కి పాస్టర్కి నా వందనాలు. మీ అందరినీ చూడటం నాకు చాలా సంతోషం. ఇందులో చాలా మంది ఫేసెస్ నాకు తెలుసు, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ జూ. చాలా చాలా సంతోషం మీ అందరినీ చూడగానే. నేను మాస్క్ పెట్టుకున్నా కూడా చాలా మంది నన్ను గమనించేశారు, దట్స్ రియలీ ఫెంటాస్టిక్. యాక్చువల్లీ నేను ఇక్కడికి March 3rd నా మేము ప్రయాణం అయినప్పుడు if it was not COVID it would be easy, kani COVID valla chaala forms fill cheyalsi vachindi, chaala ante chaala edo oka exam rasinatte rasam anamata. So COVID test 2 times teeskunnam, Hyderabad lo ok sari, Qatar lo ok sari, and negative reports vachayi. Devudu entagano kaachi kaapadadu. And boarding passes vishayamlo aithe maaku Qatar lo boarding ivvaledu. సో మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక 3 hours హాల్టింగ్ టైంలో మేము లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. అండ్ అప్పుడు వెంటనే బోర్డింగ్ పాసెస్ ఇచ్చేసారు, వెంటనే వెళ్ళిపోయాం, గేట్ దగ్గరికి వెళ్ళిపోయి సేఫ్గా ట్రావెల్ అయిపోయి వచ్చేసాం. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చేయగానే ఇట్ ఈస్ ఎప్పుడు అంత వార్మ్ వెల్కమ్ నాకు ఎప్పుడూ లేదు. శాలమంకుల్ జ్యోతి, గ్రీష్మ తల్లి, జ్యోతి నీ సాక్ష్యం నేను విన్నాను జూమ్లో. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్, ఐ వాజ్ ప్రేసింగ్ గాడ్. నిజంగా తల్లి గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నేను ఫెలోషిప్ చేయబోతున్నాను, ఐఎమ్ ప్రేసింగ్ గాడ్ ఫర్ ఇట్. మీలో మీరు నన్ను కుటుంబ సభ్యురాలుగా మీరు చేర్చుకుంటారో లేదో కానీ, బట్ ఐ ఆల్రెడీ యాక్సెప్టెడ్ యూ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అండ్ చాలా సంతోషం మీ అందరినీ చూడటం. అండ్ ఫిజికల్గా కలుసుకున్నాను, ఎస్పెషలీ శాలిమంకుల్ని కలుసుకున్నాను. అండ్ ఐఎమ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అది చాలా సంతోషం నాకు. అండ్ దేవుళ్ళలో ఫెలోషిప్ ఈ చర్చ్లో రాబోతున్నాను. అండ్ హాస్టల్లో చేరినాక కూడా ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్ ఎవ్రీ సండే రావడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్ టుడే, మేబీ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్, మేబీ లాస్ట్ బ్రెత్ వరకు ఏమో. I do not know what's God's will, but really happy to meet you all. Chala santoshanga undi, and praise be to God. Thank you so much. Inga next avaru namma ara Krishna paata padu last time paadasam kada, inga paata paata mic ivvandi. Praise the Lord. The Pata Fasta Tatya Rasa Kavali 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 Maillu Paradesu Undali 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 Maillu Prabhu Yesu Kavali 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 Maillu Paradesu Undali ఉండాలి ఉండాలి మా ఇంట్లో ప్రభు యేసు. అమ్మ నాన్న పోట్లాడుకుంటే మధ్యలో మా గతి ఏం కాను ఏం కాను ఏం కాను. అన్న అక్క తిట్టేసుకుంటే మాదిరి చూపే వారెవరు వారెవరు వారెవరు. అమ్మ నాన్న పోట్లాడుకుంటే మధ్యలో మా గతి ఏం కాను. అన్న అక్క తిట్టేసుకుంటే మాదిరి చూపే వారెవరు. ప్రభువా పుట్టించవా ప్రేమ సమ
యేసు కలిగించవా ఎప్పుడు క్షమించే గుణమమ్మ మనసులో ప్రభువా పుట్టించవా ప్రేమ సమాధానములు మా ఇంటిలో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించే గుణమమ్మ మనసులో కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట్లో ప్రభు యేసు కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట్లో ప్రభు యేసు చీటికి మాటికి చిరాకు పడితే చూడలేము మా నాన్న ముఖం నాన్న ముఖం నాన్న ముఖం సనుగుతు గనుగుతు సాధించే మా అమ్మను చూస్తే భయం 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 చీటికి మాటికి చిరాకు పడితే చూడలేము మా నాన్న ముఖం సనుగుతు గనుగుతు సాధించే మా అమ్మను చూస్తే భయం భయం ప్రభువా పుట్టించువా ప్రేమ సమాధానములు మా ఇంటిలో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించే గుణమా మా మనసులో ప్రభువా పుట్టించవా ప్రేమ సమాధానములు మా ఇంటిలో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించే గుణము మా ఇంటిలో కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇల్లు ప్రభుయేసు కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట్లో ప్రభుయేసు చీటికి మాటికి చిరాకు పడి మా ఓకే చీటికి మాటికి చిరాకు పడితే చూడలేము మా నాన్న ముఖం నాన్నలందరూ కూడా జస్ట్ అలా నవ్వుకున్నారట వాళ్ళ ముఖాలకు జ్ఞాపకం వచ్చేది పరిస్థితి ఏంటంటే అది మా ఇంటి కోసమే రాస్తున్నాం మా ఇల్లే అది ఒకప్పుడు సేవలోనే ఉన్నాం ప్రాబ్లం ఏంటంటే సాధారణ ఎప్పుడు సేవకుల కుటుంబాల మీద విపరీతంగా రాదు కాదు సార్ సేవకుల కుటుంబాలని కాదు వీళ్ళు భవిష్యత్తులో గొప్ప సేవ చేస్తారని నాకు అనుమానం వచ్చిందా ఇక వాళ్ళ మీద దాని ఒకటి వీళ్ళు భవిష్యత్తులో నా రాజ్యాన్ని కొల్లగడతారు అని వాళ్ళకి అనుమానం వస్తే ఇక వాళ్ళ మీద ఎంత దాడి చేస్తారో చెప్పారు రకరకాలుగా వాళ్ళని ఏమాత్రం ఇక ఖాళీ ఉంచరు టైం ఉంచడు బైబిల్ చదివే టైం ఉంచడు ప్రార్థన చేసే టైం ఉంచడు వాళ్ళ మీద అలా గురి పెడుతుంటాడు అయినా భయపడతాడు అస్సలు భయపడతాడు ఝాన్సీ గారి అబ్బాయి మార్టిన్ ఎందుకు చర్చికి రావట్లేదని నేను స్టెఫీని అడిగితే స్టెఫీ మాట చెప్పింది ఆశ్చర్యపోయాను పాస్టారు చర్చికి వచ్చిన ప్రతిసారి శోభలు ఎక్కువైపోతున్నాయట అందుకనే చర్చిలో అడుగు పెట్టడానికి భయపడుతున్నాడు ఇప్పుడు చెప్పండి మార్టిన్ కానీ ప్రభు సేవలోకి వస్తే ఉంది సాతాను గారి రాజ్యం కూలిపోతుంది అది తెలుసు వాడికి ఈ మార్టిన్ అనే అబ్బాయి చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతుడు ఈయన ఎట్టి పరిస్థితుల్లో 1000 మంది సేవకులు ఎలా వచ్చు కానీ 1000 మంది కొద్దిగా ఈయన మాత్రం రాకూడదు అని చర్చిగా అడుగు పెట్ట అంటే ఆయన చర్చిలో అడుగు పెడితేనే సైతాన్ని భయం ఉంటారు అందుకోసం చర్చిలో కూడా రానివ్వకుండా చర్చిలో అడుగు పెట్టిన ప్రతిసారి రకరకాల శోభను తెప్పించేస్తూ ఇంటెన్సిఫై చేస్తూ అతను భయపడతారు మాటలు కానీ వాటికి భయపడకుండా అయితే ఏసి మొండిగా వచ్చేసి ఉంటే భలే ఉండండి ఈ పాటికి నన్ను మించిన సేవకులు అయిపోవాలి చాలా యూత్ కదా నాకు 55 సంవత్సరాలు నేను మాట్లాడితే మాట్లాడతాను కానీ యాక్చువల్గా ఫిజికల్గా తిరగలేను నేను దాని యూత్ చాలా పవర్ యవనసులు మీరు బలవంతులు మొదటి యవన పత్రికలో ఉంది కదా అది మీరు బలవంతులు అటు గ్రీకులు ఏమంటుంది అండి డైనమోస్ అంటే డైనమైట్ అనమాట మీరు మీరు డైనమైట్ వస్తుంది బైబిల్లో గ్రీక్లో
కనుక యవనస్తులు నేను బలవంతుడు కాబట్టి యవనస్తులు ఎప్పుడైనా ఆటంకపరచబడితే దైవం అంటే చర్చికి రావడానికి కానీ బైబుల్ చదవడానికి కానీ ప్రార్థనలు కూర్చోవడానికి కానీ సాక్ష్యం చెప్పడానికి కానీ ఆటంకపరచబడితే మీరు తెలుసుకోండి యు ఆర్ సో పవర్ఫుల్ మీరు ఖచ్చితంగా సాతాను రాజ్యాన్ని కోల్పోతారు అందుకనే ఆ సాతాను మిమ్మల్ని అడ్డు పెడుతున్నాడు వాళ్ళకి తెలుసు మీకు తెలియదు మీకు తెలియదు వాళ్ళకి తెలుసు కాబట్టి చర్చికి ఆ ఆటంకాలు ఎదిరించి రాగలిగిన వాళ్ళే దేవుని సేవకులు కలుగుతారు రైట్ ఇప్పుడు సురేఖ విషయం దశ ఇచ్చిన సాగు చెప్తావా సురేఖ చెప్తారా నేను చెప్పాను ఓకే నిన్న సురేఖను హాస్టల్లో జాయిన్ చేశారు రక్తి కుమారి గారు లాభ అనర్ బాబు గారు దంపతులు యాక్చువల్గా సురేఖ వినీత బిందు ముగ్గురు కుమార్తెలు అనార్ బాబు గారు అన్నయ్య గారి పిల్లలు అనార్ బాబు అన్నయ్య గారి కోసం చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేసి వచ్చాం సువర్ణ గారు సునీల్ రాజు గారి కోసం కదండి సాగుడు నుంచి పిలిపించడం ఇప్పటికీ అన్నారు ఆయన మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు ప్రార్థన చేస్తే ఏమిస్తున్నామో ఆ ప్రార్థనలు నెరవేర్పు ఆయన చూసుకుంటారు మనకని వస్తుంది మనం మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అయితే సునీల్ రాజు గారు పెద్ద కుమార్తె బిందు విషయం మనం కోసాలు ప్రార్థన చేస్తాం అద్భుతంగా దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చారు తన కుటుంబంలో తర్వాత సురేఖ వినీత వివాహం కోసం ప్రార్థన చేస్తాం అద్భుతంగా వివాహం జరిగాయి మనం అడగపోయినప్పటికీ మనం ఇప్పుడు వెంటనే ఇచ్చే ప్రభావం లేదు మనం సంతానం ఇచ్చే ప్రభావం లేదు కానీ ఇద్దరికి దేవుడు గర్భం ఇచ్చాడు వినీతకు పాప మనం పుట్టింది ఒక 15 డేస్ అవసరం అనుకుంటాను 1 మంత్ కూడా అవసరం 15 డేస్ అంటే సురేఖకు ఇంకా టైం ఉంది అని అనుకున్నాం కానీ దేవుడు అద్భుతంగా నిన్న ఉదయాన 3 o'clock అనుకుంటాను 5 o'clock ఈరోజు ఉదయం ఒక అద్భుతమైన చక్కని ఆరోగ్యం ఒకరు పెట్టించాడు అందరికీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు సంఘం గ్రూప్లో ఫోటోలు పెట్టారు చూడండి చాలా అద్భుతం చేశాడు నార్మల్ డెలివరీ ఇంకా అక్కడమా సంతి కాదు నార్మల్ డెలివరీ ఇచ్చే దేవుడు హల్లెలూయా అసలు నార్మల్ డెలివరీ అంటే ఒక స్త్రీకి జీవితాంతం లేదది జీవితాంతం ఒక్కసారి ఆపరేషన్ పడితే దాని తనకి సైడ్ ఎఫెక్ట్స్ జీవితాంతం పాపం ఉంటాయి నడువు నొప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి దేవుడు ఎంత బట్టి మేలు చేసినట్టు లెక్క సురేఖ బట్టి దేవుని స్తుతిస్తాను ఇంకెవరైనా సాక్షి చెప్తారా ఇంకెవరైనా ఈరోజు ప్రభు బల కూడా ఉంది ఇంకెవరైనా సాక్షి చెప్తే ముందుకు రండి లేకపోతే మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే టైం లేదు మనకి ప్రభు బల ఆరాధన కూడా చేసుకుంటాం కాదు చిన్న ప్రార్థన పరిశుద్ధులు నీకు వందనాలు మరి ప్రజల తల్లి చెప్పిన సాక్ష్యం బట్టి స్థుతిస్తున్నాను తనకు కుటుంబాన్ని ఎక్స్టెన్షన్ చేసేవారు తనకు ఉన్నారు తనను ప్రేమించేవారు తన ప్రేమను పొందేవారికి ఉన్నారు అందరి బట్టి స్థుతి ఒక చిన్న పనిలో ప్రాచ్యంగా మమ్మల్ని చేసావు అవుతుంది ఇందులో ఉన్న ఎవరు కూడా నరకానికి వెళ్ళదని చెప్పావు నీకు వందనాలు తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుందిగా నీ ఆత్మ కార్యమాలు జరిగిస్తాను స్తోత్రం అలాగే సురేఖకి ఇచ్చిన చక్కని పాప బట్టి స్థుతిస్తున్నాను తండ్రి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచినందుకు స్థుతిస్తున్నాం మరి రక్త కుమారి గారికి ఎంతో ఓపిక ఇచ్చాం ఎంతో అవకాశం ఇచ్చావు తండ్రి ఈ సేవ చేసే పరిచర్య చేసే అవకాశం ఇచ్చావు తండ్రి నీకు వందనాలు రక్త కుమారి గారికి బలం తెచ్చి ఓపిక తెచ్చి ఆరోగ్యం తెచ్చి నిశ్శక్తితో నింపు ప్రభు నీకు వందనాలు ఈ వాక్యం ధ్యానస్తుందిగా సహాయం చేయదు ప్రభు బలంలో కూడా సహాయం చేస్తున్నారు తెలుస్తాను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి నాలో నేను నీరు మారిపోవాలి నేను నీరు మారిపోవాలి నాతో మాట్లాడి ఇంకా
ఆరాధన సమయానికి అన్నిటియాను ఆత్మానికరము బలపడుతూ తీస్తాను అంధకార శక్తులలోనే అంధకార శక్తులలోనే నిలుస్తాను నాకు మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ నాతో ఉంటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ నాతో ఉంటాను రైట్ విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. ప్రభు సందులో ప్రభు మన ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు. ఆయన మన ప్రార్థన ఇప్పటి వరకు ఎన్నో జవాబులు ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇస్తాడు. దయచేసి అందరూ నాతో ఏకీభవించాలని కోరుతాను. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధురా, నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఈ ప్రార్థన విజ్ఞాపనను యేసు నామములో నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాము తండ్రి. బలమైన యేసునామం, అత్యున్నతమైన యేసునామం, శక్తిగల యేసునామం, పరిశుద్ధమైన యేసునామంలో అడుగుతున్నాము తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి బ్రతికిన యేసునామంలో అడుగుతున్నాం నాయన. ఈ విజ్ఞాపనలు ఆలకించండి. పావని కోసం, లోహిత్ కోసం ప్రార్థిస్తున్నాం. వారి ఎగ్జామ్స్లో సహాయం చే. లోహిత్ ఆరోగ్యాన్ని కాపాడు ప్రభు. నీ రక్తదారులకు కలిగి స్వస్థపరచు. సుష్మా కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వైవాలో సహాయం చే. ఒక మంచి ఉద్యోగం ప్రసాదించు. ఆధ్యాత్మికంగా నీతో గట్టిగా నిలబడడానికి సహాయం చే తండ్రి. పునరాలు నాయన ధైర్య గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీవే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాలి. నీవే గొప్ప కార్యాలు జరిగించాలి ప్రభు. నీరజ్ భవిష్యత్తు కోసం ప్రార్థిస్తాను తండ్రి. సహాయం చేయ ప్రభు. నీకు వందనాలు నాయన. చరంజీ గారి వీరబాబు గారి కోసం ఆరోగ్యాలు ప్రసాదించినారు ప్రభా. ప్రసాద్కి ఒక మంచి ఉద్యోగం కావాలి నాయన. చరంజీ గారి తమ్ముడు ప్రసాద్ విషయంలో, తన భార్య కస్తూరి విషయంలో కూడా ప్రార్థిస్తాం. ప్రసాద్ గారి భార్య కస్తూరిని కొడుకు భద్రపరచు నాయన. సహాయం చేయి. మరి జాన్వేశ్వరి కోసం ప్రార్థిస్తాను. రక్షణ భాగ్యం దయచేసి. సుశీలమ్మ రక్షణ కోసం ప్రార్థిస్తాను తండ్రి. ఆయన దర్శని తల్లికి ప్రభా, తన ఉద్యోగంలో ఇంకా సహనం ఓర్పు కావాలి ప్రభా. నీవే దయచేయండి. ఇదిగో నీ సభలో పలుకుతున్న ప్రతి మాటను నువ్వు రికార్డ్ చేసుకుంటున్నావు. ఆ పరలోకంలో పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ఒక పాత్రలో ఉన్నాయన్నా. ఆ పాత్రలో మా ప్రార్థనలు దాచిస్తావు తండ్రి. నీకు వందనాలు. ఏడిపి కోసం ప్రార్థిస్తాం. పిహెచ్డి సీట్ విషయం ప్రార్థిస్తాం. అన్నీవే తనిఖించిన రామకృష్ణ కుటుంబం కోసం ప్రార్థిస్తాను తండ్రి. ఇది లక్ష్మి తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రార్థిస్తాను. గ్రీష్మ ఖ్యాతి చదువుల కోసం, ఆరోగ్యాల కోసం ప్రార్థిస్తాను తండ్రి. నాయన సహాయం చేయ. రామకృష్ణ ఉద్యోగంలో రాకపోకలో తన పరిచయం వాక్య పరిచయంలో తోడుకొని దీవించడం, సువార్త పరిచయంలో తోడుకొని దీవించడం ప్రార్థిస్తాను తండ్రి. కొందరు రవి గారి బట్టి, పావని గారి పరిశీలిస్తాను తండ్రి. కుటుంబాన్ని దర్శించి ఆధ్యాత్మికంగా బలపడాలి ప్రభా. ఆరోగ్యాలు ప్రసాదించి నిశ్చిత చేసి చదువుల్లో సహాయం చేయండి ప్రభు. ఆధ్యాత్మిక నీతో అంటుకట్టుబడి ఉండడానికి సహాయం చేయండి. మీ మొన్న జ్యోతి 9వ క్లాస్ ఎగ్జామ్ రాయకపోతుండగా జ్యోతి కోసం ఆరోగ్యం దయచే తండ్రి. సహాయం చేయి. దివ్య కృప కోసం పాటిస్తాం. 10వ క్లాస్ ఎగ్జామ్స్ సిద్ధపరచున్నాయన ఆధ్యాత్మిక బలపరుచుతండి. సహాయం చేయి. రమ్య కోసం, రాజుగారి కోసం ప్రార్థిస్తాను. రక్షణ భాగ్యం ప్రసాదించి లావణ్య చదువులో సహాయం చేయి ప్రభు. నాయన లావణ్యలో అది రక్షణ ఆనందం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సంతోష కోసం ప్రార్థిస్తాను తండ్రి. కుటుంబ రక్షణ దయచేయండి. సతీష్ కోసం ప్రార్థిస్తాను. రక్షణ భాగ్యం దయచేయండి. పునరాలు చెల్లిస్తున్నాం.
ప్రభానికి మొన్న సువర్ణరాజు గారి కుటుంబాంతరి కోసం ప్రార్థిస్తాం తండ్రి, దర్శించుకుని బాబుల కుటుంబాంతరి పరచు, ఒక అద్భుతమైన భవిష్యత్తు బిడ్డకు ప్రసాదించు ఆయన, నాన్న సహాయం కల్పించడానికి కొన్నాళ్ళు. మరి కృష్ణ గారి కోసం ప్రార్థిస్తాం, ఆనందమణి గారి కోసం ప్రార్థిస్తాం, గణేష్ నాని లలిత యోష్నా కోసం ప్రార్థిస్తాం తండ్రి, కుటుంబాంతరి కుటుంబ భద్రపరచు, ఆధ్యాత్మిక బలపరచు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి తండ్రి నీవే తీర్చాలి, నీవే ఒక అద్భుత కార్యం జరిగించాలి ప్రభా, సహాయం చేయండి. మరి విజయం గారి పాప దివ్య కోసం ప్రార్థిస్తూ చదువులో సహాయించి జ్ఞానం జ్ఞాపక శక్తిని చురుకుదనం బిడ్డకు ప్రసాదించిన ఆయన నాయన. మరి ప్రభా చంటి కోసం, బాబ్జీ కోసం ప్రార్థిస్తాను తండ్రి, చంటి హైదరాబాద్ ఉంటుందిగా, తన రక్షణ కాపాడుకుంటూ ఉండాలని సాధించి తన జీవితాన్ని నాయన నీవే సర్వ్ చేయమని ప్రార్థిస్తాం. బాబ్జీ వివాహం కోసం, రక్షణ భాగ్యం కోసం ప్రార్థిస్తాను తండ్రి, బిడ్డలు మంచి భవిష్యత్తు అయ్యేవారు తండ్రిగా నేను తల్లి పిలుచుకున్నా, నీవే తండ్రిగా ఉన్నావు ప్రభా, సహాయం చే తండ్రి. అనాథ బాబు గారికి ఆరోగ్యం దయచేయి, ఆధ్యాత్మిక బల అభివృద్ధి ప్రసాదించు, మరి ఆర్థికంగా మరి ఎన్నో విషయాలు సెటిల్ అవ్వాలండి, అవన్నీ కూడా నీవే విడుదల చేయమని ప్రార్థిస్తాను తండ్రి, సహాయం చేయాలి. కుటుంబాలు గారు బలపరచు, ఆరోగ్యం దయచే, మరి ఈ సమయంలో సురేఖ విషయంలో మరి ఎంతో పరిచయం చేస్తున్న ఓపిక శక్తులు దయచేసి ప్రార్థిస్తాను తండ్రి. నితిన్ బాబు ఆధ్యాత్మిక బలపడాలి, మంచి భవిష్యత్తు కావాలి ప్రభువా, నాయన నీకు వందనాలు తండ్రి. దశితల్ని బలపరచుతుంది, మంచి ఆరోగ్యం దచ్చి ఆధ్యాత్మిక బలపరచుతుంది తది, తన ట్రైనింగ్ లో కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సింది ప్రభా, వాటన్నింటిలో కూడా ఉత్తీర్ణాలు అవడానికి సహాయం చే ప్రభా, నీకు వందనాలు. నేను నీకు వందనాలు, సురేఖకి ఇచ్చిన చక్కని పాప పట్టి స్థుతిస్తున్నాను తల్లి, జీవించి ఆశ్రయించి ప్రభా, పాపను తల్లిని ఆరోగ్యం ఉంచి ప్రభా, నీకు వందనాలు. విని తన తన పాపను కూడా దీవించి ఆశ్రయించి ఆరోగ్యాలు ప్రసాదించిన ఆయన, రత్నమ్మ కోసం, దేవి కోసం, శీలే కోసం ప్రార్థిస్తాను నాన్న. దేని కుటుంబాన్ని నీ లెక్కల చాటును భద్రపరిచి నీ అరచేతిలో చిక్కుకొని కృపా వర్ధన చేయమని ప్రార్థిస్తాను తల్లి. ఉషాగారి కోసం, తన భర్త కోసం ప్రార్థిస్తాం, తన భర్తకు రక్షణ భాగ్యం దయచి, తన పిల్లల్ని దీవించి ప్రభువా, నీకు ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన నాగమణి గారి కోసం ప్రార్థిస్తాను, నాగమణి గారిని దీవించి కృపలో భద్రపరిచిన మంచి ఆరోగ్యం ప్రసాదించి ప్రభువా, నీకు ఉన్నారు. నాన్న శామ్యుల్ గారి బట్టి, క్రిస్టిల్ గారి బట్టి స్థుతిస్తాను, రీతు అభిను బట్టి స్థుతిస్తాను, తన చదువులో సహాయం చే ప్రభువా, నీకు ఉన్నారు. ముఖ్యంగా రీతు ప్రభువా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతుండగా ఎద్భుత కార్యం జరిగించు ప్రభా, నీకు వందనాలు. ప్రిన్సి కళ్యాణ్ దర్శించు బిఎస్సీ నర్సింగ్ లో ప్రాక్టికల్స్ లో సహాయం చేయండి, కళ్యాణ్ ఆయన నీకు వందనాలు. మరి ప్రసాద్ గారి బట్టి, రాణి గారి ప్రస్తుతిస్తాను, ప్రసాద్ గారికి సిక్స్ స్కిన్ ఎలర్జించి పూర్తి స్వస్థత విడుదల దయచి, ఆరోగ్యం దయచేయండి. ఆయన విజేతర్మని స్వస్థపరచు, ఆరోగ్యం దయచి, రాజకీయాలను క్రీడమైన దీవించు ప్రభా, నీకు వర్ధన చేయవ, చదువుల్లో సహాయం చే ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన మాధురి కోసం ప్రార్థిస్తాను, మురళి కోసం ప్రార్థిస్తాను, వారిని జతపరిచి ఒక కుటుంబంగా కట్టారు, అద్భుతం చేస్తావు, అయితే ఇప్పుడు వారి సంతానం అనుభవిస్తుంది, ఆ సంతానం బట్టి వారు సంతోషిస్తారు, కుటుంబ సభ్యులు సంతోషిస్తారు, నేను స్తుతిస్తారు, నేను ఘనపరుస్తారు. నాన్న ఈ సంఘంలో ఎంతో మందికి అద్భుతమైన సంతానం ప్రసాదించాం, వారిని కూడా ప్రభు వర్ధన చేయమని ప్రార్థిస్తాను తను, నీకు వందనాలు. నాగేశ్వర గారి కోసం, దేవి గారి కోసం ప్రార్థిస్తూ వారిని బలపరచు, ఆధ్యాత్మిక సంతృష్టి సహితమైన ధనభక్తితో కొనసాగలా సహాయం చేయవారు అవసరం తీర్చు నాన్న, నీకు వందనాలు. నా దేవి గారికి మరి ఆ భుజం మీద ఉన్న ప్రభా రాడ్స్ తొలగించి ఆపరేషన్ జరగాలంటే ప్రభా నీవే సహాయం చేద్దాం, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. శశిభూషణ్ కోసం ప్రార్థిస్తాను తండ్రి, నీకు వందనాలు. నన్ను వారికి ఒక ఇల్లు కావాలి ప్రభా, ఆ ఇల్లు విషయం సహాయం చేయి ప్రభా, అయితే వారు చేయకపోయినా నేను వారి కోసం ప్రార్థిస్తాను తండ్రి. మరి కొద్ది కాలం అసలు ఇంటి విషయం ఆలోచన కూడా వద్దని నేను చెప్పాను, అయితే నేను దిశలో అడుగుతాను సహాయం చేయి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. వారి కుటుంబాన్ని దర్శించు, తల్లిదండ్రులు దర్శించు, ఆరోగ్యం దయచేస్తాను, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. నేను ఎదగడానికి సహాయం చేయి ప్రభా, మంచి వివాహం కూడా జరిగిస్తుంది, ఏకాంతులను సంసారంగా చేయవాలనే వాక్యం తన విషయంలో కూడా నెరవేర్చమని ప్రార్థిస్తాను తండ్రి, నీకు వందనాలు. మహేంద్ర కోసం ప్రార్థిస్తాను, అది సెకండ్ ఇయర్లో ఉన్నాడు, తను సెకండ్ తన ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో సహాయం చే ప్రభు, నీకు వందనాలు. తెలిసిన బలపరుస్తుంది, ఆధ్యాత్మిక బలపరుస్తుంది అది తండ్రి, తన శారీరకంగా భౌతికంగా శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి, మరి మంచి ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఆశపడుతున్నారు. మరి తన తండ్రి గారి పరిచయం జీవితం ప్రార్థిస్తాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి, నీకు వందనాలు. మరి విల్సన్ స్నేహితుల కోసం ప్రభా, శర్మ కోసం, జ్యోతి కోసం ప్రార్థిస్తున్నారు, రక్షణ బాధ్యత ఇచ్చే ప్రభు, నీకు వందనాలు. మరి నేను ఎగ్జామ్స్ రాయబోతున్నాను తండ్రి, ఎగ్జామ్స్ సహాయం చే ప్రభా, అద్భుత కార్యం జరిగిన ప్రార్థిస్తూ వీరందరినీ చేతికి అప్పిస్తాను, ఇది ఎక్కడ చాటుకు తీసుకొస్తాను, నీ సింహాసనం నేల్లోకి తీసుకొస్తాను తండ్రి, నీ దివ్య వాక్యానికి అప్పగిస్తాను, నీ దివ్య వాక్య వాగ్దానాల వారిని నెరవేర్చు ప్రార్థిస్తూ నీవే మహిమను, నీ వాక్యం చదువుతుందా ధ్యానం కార్యం జరిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, హల్లెలూయా. రైట్, ఈరోజు ప్రభు బలం ఉంది, ప్రభువు బల్ల అంటే ప్రభువు శరీరం కదండి. ప్రభు శరీరం అనంటే ఎక్కడికి వెళ్ళిపోతాను సార్ నేను,
బెత్తలేం వెళ్ళిపోతాను. ఇప్పుడు మీకు కొత్త పిక్చర్ ఇస్తాను, మీరు తట్టుకోలేదు ఆ పిక్చర్, మీరు దాన్ని ఊహించలేదు. యేసు ప్రభు సిలువ మీద కోడాలతో చేర్చబడినప్పుడు అది అలవాటు అయిపోయింది మాకు, పిక్చర్ అలవాటు అయిపోయి మనకు పెద్ద ఇప్పుడు బాధ అనిపించింది మనకి ఆ కోడాలతో చేర్చబడిన దేహం. మేకలు చేతుల్లో మేకలు కట్టుబడి ముళ్ళ కిరీటం పెట్టబడిన 3300 సంవత్సరాల యేసు ప్రభు పిక్చర్ మనకు అలవాటు అయిపోయింది. ఒకవేళ జ్ఞానులే కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడో అన్న విషయాన్ని హేరోదు చెప్పేశారనుకుందాం. హేరోదు బాలుడైన యేసును సిలువ వేయించారనుకుందాం, కట్టుకోగలం మనం. బాలుడైన చిన్న బాలుడు 2 ఇయర్స్ బేబీని చేతులు మేకులు కొట్టేసి ఆ బేబీ ఉళ్ళంతా చీరేసి ఆ బేబీ నోట్లో చేతు పోసి బేబీ జీసస్ని చిత్రం చేసి బాధ పెడితే ఆ పిక్చర్ తట్టుకోగలం. సేమ్ జీసస్ మన కోసం చనిపోయాడు. మనకు అలవాటైన పిక్చర్ పక్కన పెట్టి అలవాటు లేని పిక్చర్స్ ఆలోచిద్దాం. 33.5 సంవత్సరాలు అప్పుడు హింసించబడిన ప్రభు పుట్టినప్పుడు కూడా ఆ హింస తనలో మోసుకుంటూ వస్తున్నాడు. మన కొరకు చనిపోయేసుకు ఒక బాలుడైన యేసుప్రభు ఒకటి మొక్క మొక్కలు చేయబడి ఆ బేబీ జీసస్ ఇదిగో నా శరీరం తినండి, ఇదిగో నా రక్తం తీసుకోండి అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రభు బలలో పాల్గొండేటప్పుడు బేబీ జీసస్ రక్తం మనం చేతిలో తీసుకుందాం అనుకున్నాం, బేబీ జీసస్ శరీరం మన చేతిలో తీసుకుందాం అనుకున్నాం. ఆయన మనకి ఆహారం అయితే మనం ఎంతగా బ్రతకాలి ఆయన కోసం? ఆయన మన కోసం మన నిత్య జీవార్థమైన ఆహారంగా మారిపోయాడు. అమ్మో నాకు వద్దంటే అయితే నీకు ప్రాచ్యం లేదు, నిన్నెవరు నరకం పెట్టారు, నా నన్ను తిని నా రక్తం తాగినవాడే తనలో తన జీవం గలవాడు. ఒకవేళ పేదరానేస్తే అమ్మమ్మ నా పాదాలు కళ్ళకు వీలేదైనా, నా పాదాలు కళ్ళకు వీలేదా అంటే అయితే నీకు నాలో పాలు పంపులు లేవు, నీ పాదాలు నన్ను కడగనిస్తేనే నాలో నీకు పాలు పంపులు, లేకపోతే నీ పాలు పంపులు లేవనిస్తాయి. అంతే అలాగే ప్రభు నీ ఆ రక్తం నాకు వద్దు, ఆ శరీరం నాకు వద్దు, నాకు భయం వేస్తుంది, నా అంత రహత లేదనిపిస్తుంది, అయితే నా రాజ్యంలో నీకు ప్లేస్ లేదు, నా రాజ్యంలో నీకు చూడలేదు, తప్పదు ఇక నీకు తప్పదు నాకు తప్పదు, నీకోసం ఆహారంగా మారు నాకు తప్పలేదు. ఇది ఇది కఠినమైన మాట కాదు ఎవరో కదండి, రామస్వార్త చూడండి సార్. యాభై అండి, ఓకే. యోహాను సువార్త 6:60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలరు, అసలు విన్నారు ఎవడు వినగ వినక భయం వేస్తున్నారు. ఇంతకీ ఏ మాట? ఆ 13:52 చూడండి, యూదులు అంత ఇంకా ముందు ఎక్కడి నుంచి అంటే 40 నుంచి విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు జీవాహారము నేను, ఏమన్నాడు? జీవాహారము నేను. మీ పితరులు అరణ్యములో మన్నాను తినడం చనిపోయేది, దీనిని తినేవాడు. ఒకసారి చూడండి, ఆయన దీనిని అనే మాట చెప్పేటప్పుడు ఇలా బహుశా తన శరీరాన్ని చూపించుండొచ్చు కదండి, దీనిని తినేవాడు, దీనిని తినేవాడు ఏమంటాడు? చావకుండునట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. మళ్ళీ దీనిని
ఇదే తన దేహం వైపు చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు బేబీ జీసస్ అలా చూపిస్తా అనుకోండి ఎలా ఉంటుంది? చిన్న బేబీ జీసస్ ఇదిగో ఈ ప్రపంచం అంతటి కోసం నేను మొక్క మొక్క అయిపోబోతున్నాను, చిత్రం చేయబడుతున్నాను, నన్ను తినండి. అప్పుడు మనం ఇదే మాట, ఇది కఠినమైన మాట. అసలు ఎవరు వినగలరు? వాళ్ళు అన్నారంటే మనం అలవాటు అయిపోయింది, బైబిల్ చదివి 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 మనకు అన్నీ అలవాటు అయిపోయండి, ముద్దు బారిపోయి. చెప్పాలంటే మన బ్రెయిన్స్ ముద్దు బారిపోయి. ప్రభుని ప్రభు నా కొత్త కళ్ళు ఈ ప్రభు బైబిల్ చదువుకోవడానికి, నా కొత్త కళ్ళు కొత్త మనసు ఈ ప్రభు. అవసరం కొత్త బైబిల్ కూడా పట్టుకోండి, పాత బైబిల్ ఆల్రెడీ లైన్స్ ఉంటాయి కాబట్టి మనం అలవాటు అయిపోతుంది. ప్రభా చాలా మిస్ అవుతున్నాను నేను, చాలా చాలా విషయాలు మిస్ అవుతున్నాను. నాకు కొత్త కళ్ళు, కొత్త మనసు, కొత్తగా బైబిల్ చదవాలి, కొత్తగా అర్థం చేసుకోవాలి. ఆ మధ్యన కరోనా టైంలో మన ఫ్యామిలీ టైంలో పట్టి పట్టి బైబిల్ చదవండి అనే కార్యక్రమం పెట్టాను క్విజ్లో. అప్పుడేం జరిగింది? కొత్త విషయాలు తెలిసే మనం పట్టి పట్టి బైబిల్ చదివేటప్పుడు అక్కడే ఉంటాయి మాటలు దొరికే కారణం. మన ఇంట్లో కూడా నేను కళ్ళతో తగ్గుతాను ఇక్కడే ఉంటాను, నా కంటికి ఉంటాయి, నేను వెతికేస్తుంటాను. చాలాసార్లు ఉంటుంటాయి. అలాగే బైబిల్ విషయాలు కూడా మన కళ్ళ ముందే ఉంటాయి, అర్థం కాదు. ఎందుకంటే మనం ఒక బయాస్ వ్యూతో చూస్తాం, బయాస్ వ్యూ వినాలా మాట మీ స్టూడెంట్స్ తెలుసు. అంటే ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్ థాట్, అది ప్రీ ఫిక్స్డ్ థాట్ ఆల్రెడీ ఉంటుంది, దాంతో చదువుతాం బయాస్ వ్యూ. అదే చదువుతాను తప్ప కొత్తగా చదవం. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు యేసు ప్రభు యాక్షన్ ఎలా ఉంది కూడా ఆలోచించండి. ఆ చుట్టుపక్కల ప్రజల ముఖాలు కవడి ముఖ కవడేసులో ఎలాంటి మార్పులు వస్తాయి గమనించండి ఒకసారి. అసలు బైబిల్ చదువుకుని వెళ్ళిపోకండి, మీరు ఒక సినిమా డైరెక్టర్ లాగా ఉండాలి. అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరే ఈ పాస్ట్ని సినిమా తీయాలనుకోండి, స్క్రీన్ ప్లే ఆలోచించాలి. మేము ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, చాలా శాస్త్రులు పరిశీలు చాలా ఉన్నారు, వాళ్ళ ముఖాలలో క్లోజప్లో ఎలాంటి ఫీలింగ్స్ నిర్మిద్దామనుకుంటారు, యేసు ప్రభు ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటుంది, ఆ మాటలను ఎలా యాక్షన్ చేయాలి, అవన్నీ మీరు ఆలోచిస్తే పరిశుద్ధాత్మ మీకు సాయం చేస్తారు. దీనిని తినేవాడు చావకుండునట్టు పరలోకముండి దిగి వచ్చిన ఆహారము ఇదే, పరలోకముండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆయన రామస్ నేనే ఎవడైనా ఈ ఆహారం మళ్ళీ చూడండి, ఈ దీనిని ఇదే మాట చూడమనిచ్చాడు అక్కడ. ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించడు. అంటే ఎవరైతే నన్ను భుజించదో వారు ఇక్కడితో క్లోజ్, అక్కడికైతే రాదు. ఎల్లప్పుడు అంటే ఈటర్నిటీ, అది నిత్య జీవితం. అక్కడ రావాలంటే మీరు నన్ను తినాలి, నన్ను తినాలంటే నా మాటలు వినాలి. నేను జీవాహారం, నా శరీర యూదులు యాభై వచ్చింది. యూదులు ఇప్పుడు చూడాలి డౌట్, ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలరు? మనకి ఇప్పుడు తెలుసు ఇలాగని, ఇలాగని మనకి ఇప్పుడు తెలుసు. ఇది తెలియదు వాళ్ళకి, ఇది తెలియదు వాళ్ళకి. వాళ్ళు లిటరల్గా ఆలోచిస్తారు, మహా అయితే 100 కేజీ శరీరం ఈయన, మనం ఈ మంది 100 గ్రాములు పంచుకుంటే అయిపోతుంది, మన ప్రపంచం అనుకుంటారు అని కూడా క్యాల్కులేషన్ అప్పుడే అయిపోతుంది వాళ్ళకి. ఇంటి అందరం ఒక 100 గ్రాములు తింటే ఈ 100 కేజీ మనకి అయిపోతుంది కదా, అంటే ఇది అలాగ తినిస్తాడా? ఎలాగో ఎలాగో ఎలాగని దాని బోర్డు ఆలోచన, కానీ ఎలాగనే వాళ్ళకి తెలియలే. ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలడు అని ఒకరితో ఒకరు ఏం చేసేస్తే సార్ అక్కడ పెద్ద డిబేట్ అయింది, వాదించిన డిబేట్స్, అక్కడ గుంపు ఇక్కడ గుంపు ఇక్కడ గుంపు అక్కడ గుంపు డిబేట్స్ అన్నమాట. ఒకరేమో ఇలా కావచ్చు, ఒకడు అలా కావచ్చు, ఇలా అయితే ఆవిడ అనుకోలే ఖచ్చితంగా రకరకాల ఆలోచిస్తున్నారు. ఒకడు అనుకుంటాడు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 3 వేల మందికి పంచాడు కదా, బహుశా ఈయన కూడా 2 వేల మందికి మారిపోతాడేమో, మారిపోయి ఆయన ఆహారం అయిపోతాడేమో రకరకాల. ఇప్పుడు మన కూడా కూర్చొని బోళ్ళు మనకు కూడా వస్తాయి పిల్లలు, కనుక డిపెండ్ అవుతుందట. కావాలా వేసిస్తాను కొంచెం అలా మాట్లాడినిచ్చాడు అందులో కా మా పిల్లలు రెండు వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాడు.
మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము, అసలు ఆ మాట చదవడానికి భయంకరంగా ఉంది కదా, మనకి అలవాటు అయిపోయింది కాబట్టి చదివేస్తాం మనం. ఇదే మీరు సువార్త చదవడం చూద్దాం. శ్రీనగర్ వాసులారా, మీరు వేసి ప్రభు రక్తం తాగి తగలికి ఉందంటే బాబు ఏపీ శారీ పాస్టర్ మరి నయం ఆయన రక్తం కూడా తాగమంటాడేమో అంటే భయపడుకుంటారు. మనకి ఈ చర్చ్ లాంగ్వేజ్, ఇది చర్చ్ లాంగ్వేజ్ అర్థమైపోతుంది, స్పిరిచువల్ లాంగ్వేజ్ అంటే ఏసు అంటాడు మనుషుకు శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గల వారు కాదు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, మీలో మీరు జీవం అంటే అది ఇతరులకు పంచగలిగిన జీవం, మీరు జీవం గలవాలంటే అది మీతో ఉంటారు, ఇతరులకు పంచలేదు. నేను చెప్పాను కదా, బాప్తిజం పొంది చర్చిలో క్రీస్తు దేహ అవయవాలుగా ఉంటే ఎవడు రాజులైన యాజక సమూహము, మనం రాజులం అధికారం ఇందాక జ్ఞాపకం చేశారు కదా తెలుసా బాబు కూడా. ఎవరైతే బాప్తిజం పొందరో వాళ్ళ ప్రభుబలం కూడా లేదు అంతే కదా, బాప్తిజం పొందిన వారి ప్రభుబలం ఛాన్స్ లేదు. అంటే వాళ్ళు రాజులైన యాజక సమూహం కాదు, వారిలో వారు జీవం గల వారు కాదు. అంటే వారి మట్టుకు వారు నరకం తప్పించుకుంటారు కానీ ఇంకొక వ్యక్తి నరకం నుంచి బయటకు లాగే సువార్త పరిచయ వారికి ఉండదు, ఒక ఆత్మ రక్షించే అవకాశం వాళ్ళకి లేదు. అది నాలో నేను జీవం కలవన్నప్పుడు నేనేం చేస్తాను తెలుసండి, నాలో ఎక్స్ట్రా జీవాన్ని పొంగిపోలే జీవాన్ని నా గిన్నె నిండిపోతున్న జీవాన్ని ఇంకొకరికి కూడా ఇస్తాను, ఇంకో రక్షణ నడిపిస్తాను. కాబట్టి ఇప్పుడు గమనించండి తేడా, ప్రభు బలంలో పాలు పంపులు పొందిన వారు ఆత్మ సంపాదకులు అవుతారు. హల్లెలూయా, ఖచ్చితంగా ఒక్క ఆత్మని తీసుకొస్తారు ఎలాగో ఒకలాగా. ప్రభు బలంలో పాలు పంపులు పొందిన వారు వారికి ఆత్మల రక్షణలో ఆత్మ సంపాదనలో పాలు పంపులు లేవు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ప్రభు బలంలో పాలు పంపులు పొందాలని ఆశపడుతున్నారు, ఎంతమంది పర్వాలని అనుకుంటారు కదండి. పర్వాలేదు అంటే అర్థం ఏంటండి, మీరు నరకంగా కలరు మీ మట్టి మీరు పొందడానికి వచ్చేస్తారు, కానీ మీ పేరు ఒక్క ఆత్మ కూడా తీసుకోవాలి. మీరు ప్రభువులో కనిపించి బుద్ధిమంతులైతే కదండి. ఎందరు అనే కూర్చోండి, దానియేలు గ్రంథంలో లాస్ట్ చాప్టర్ అండి 12వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించింది. గమనించండి, నక్షత్రానికి ఆ సూర్యుడికి చంద్రుడికి తేడా మీకు తెలుసుకున్నా, సూర్యుడు నక్షత్రాన్ని కూడా సూర్యుడే, మన దగ్గర నక్షత్రం పేరు సూర్యుడు అని పెట్టాం అంతే, ఇది కూడా నక్షత్రమే. నక్షత్రాలు స్వయం ప్రకాశక శక్తి కలిగినవి కదండి, అవి తమలో తాము మండుతూ ప్రకాశిస్తాయి. చంద్రుడు కలిగేది కదా, చంద్రుడు కాంతి పరావర్తనం చేస్తాయి, చంద్రుడి మీద ఉన్న కాంతి పడితే, సూర్యుని కాంతి పడితే ఆ చంద్రుని కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్షన్. కాబట్టి చంద్రుడికి అమావాస్య పౌర్ణమి ఉన్నాయి, సూర్యుడికి లేవు. ఎందుకంటే సూర్యుడు తనలో తాను వెలుగు కలిగిన వాడు, తనలో తాను జీవం కలిగిన వాడు అందాం. ఎవరైతే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారో వారు కాంతి గల నక్షత్రములు. హల్లెలూయా, వాళ్ళు తమలో తాము జీవం కలిగిన వారు, తమలో తాము వెలుగు కలిగిన వారు. వారు ఇతరులకు వెలుగు ఇవ్వగలరు, వారు ఇతరులను వెలిగించగలరు, వారు ఇతరులకు జీవం ఇవ్వగలరు. ఆ ఎబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది. వారు ఆకాశ మండలంలో జ్యోతులు పొందాలి, నిరంతరం ప్రకాశిస్తారట. మళ్ళీ చదువుతాను, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పొందిన వారే ప్రకాశించదు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు. నీలో నీవు జీవం కలిగి ఉన్నప్పుడే నీవు అనేకులను తిప్పగలవు. తిప్పడం అంటే అటు ఉండేవాడిని ఇటువైపు లాగగలవు. హల్లెలూయా, నువ్వు ప్రభు బల ఎన్ని కనెక్షన్స్ చూడండి, సువార్త నమ్మకుండా బాప్తిజం లేదు, బాప్తిజం లేకుండా ప్రభు బలం లేదు, ప్రభు బలం లేకుండా ఇతరులను నువ్వు తిప్పలేవు, ఇతరులను తిప్పకపోతే నీకు మహిమ కిరీటం లేదు. సామాన్యమైన వ్యక్తిగా ఉండిపోతే పలవాళ్ళు ఇతరులు సామాన్యమైన వ్యక్తిగా నిత్యత్వంలో ఉండిపోవడం భయంకర విషయం కదా. గనుక ఇప్పుడు ఎన్ని విషయాలు ఏమి జరుగుతాయి, 80% నువ్వు సువార్తను 100% నమ్మాలి,
సువార్త నమ్మావు కాబట్టి బాప్తిజం పొందాలి, బాప్తిజం పొందేవి కాబట్టి ప్రభు బలంలో పాలు పంపులు పొందాలి, ప్రభు బలంలో పాలు పంపులు పొందేవి కాబట్టి ఆయన మరణమును ప్రచురించాలి. వినండి, ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన మరణము ప్రచురించినప్పుడు నమ్మిన వాళ్ళు ప్రభు వైపు తిప్పాలి. నువ్వు పల్లవ రాజుల 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 రాజు ప్రభువుల ప్రభు దగ్గర రాజులైన యాజక సమూహంలో ఒక వ్యక్తిగా నేను ఉండాలి. హల్లెలూయా. అసలు ఈ ప్రణాళిక ఎంత గొప్పదండి. అసలు ఇది బయట ప్రజలకు వెళుతున్నాం కానీ దైవజ్ఞానం గొప్ప శక్తి మనకి. హల్లెలూయా. ఓకే, మళ్ళీ యోహాను సువార్త చూద్దాం 52 నుంచి మళ్ళీ చూద్దాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలరు అని ఒకరితో ఒకరు వాదించింది. కావున యేసు ఇతను, మీరు మనుష్య కుమారు శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆ మాట మాత్రం అలా అనలేం చేసుకుంటుంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవితం అనే మాట చాలా వాటికి అంశం ఉంది. కుమారుని విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు. మరి విశ్వాసం వస్తే ఆయన తినాలి కదా, ఆయన ఆయన శరీరం నీలో చేతి కలవాలి కదా. అది విశ్వాసం అంటే మళ్ళీ ఇక్కడ వచ్చాడు, ఊరికి నమ్మేది కాదు. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగడం అంటే ఆయనలా జీవించిన అది సంగతి. చివరికి వచ్చేసరికి ఆయనలా జీవించ, ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన ప్రేమ, ఆయన జాలి, దయ, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కరికరం, మంచితనం, విశ్వాసత, నమ్మకత్వం, ఇవన్నీ మనం నేర్చుకోరు. ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆసాదగ్రహం, ఇవన్నీ అలవాటు చేసుకోవడం. ఇది జరగాలి. ఇంతకీ ప్రభు బలలో పాలు పంపులు పొందితే ఏదో రొట్టె ద్రాక్షారసం తీసేసుకున్నాం కాదండి. ఎక్కడికి వెళ్ళిపోలే, ఆయనలా జీవించాలి, ఆయనలో జీవించాలి. ఇందాక మనం వర్షిప్ చేస్తుంటే నేను ఆ ప్రభును ఒక మాట అడిగాను, ప్రభువా మా విశ్వాసములో ఉన్న లోపాలన్నీ సరిచేసి మమ్మల్ని క్షమించి మా ఈ ఆరాధన అంగీకరించవా అని అడిగాడు. ఇక్కడున్న మా అందరిలో జోళ్ళు విశ్వాస లోపాలు నాకు కదండి. ప్రోటోకాల్ ఎవరు పాటించట్లేదు. ప్రోటోకాల్ అంటుంది కదండి, ఆ ప్రోటోకాల్ ఎవరు పాటించరు. మనం లోపాలు ఉన్నాయి తండ్రి, దాన్ని ఈ వర్షిప్ని అంగీకరించవా అని అడిగారు. బతువాలి ఆ మాట పల్లెప్పుడు నా కళ్ళ మొత్తం ఎందుకంటే ఆయన నవ్వుతూ కనిపించాడు. హల్లెలూయా. నేను ఆ మాట ప్రార్థిస్తుంటే ప్రభువా మా విశ్వాస లోపాన్ని తీర్చి, మా విశ్వాసం కొరతలు క్షమించి ఈ ఆరాధన అంగీకరించవా అంటే ఆయన నవ్వుతున్నాడు అంటే అర్థండి, ఎస్ నా పిలిచి నా ప్రియమైన పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఎలా ఆరాధించినా నేను నేను ఆస్వాదిస్తానంటున్నాడు అని. హల్లెలూయా. మన విశ్వాస లోపాన్ని ఆయన చూడట్లేదు, మన ప్రేమను చూస్తున్నాడు, మన ప్రోటోకాల్లో ఉన్న లోపాలు చూడట్లేదు, మన ఆశను చూస్తున్నాడు. మనం ఎంత ఆశగా ఆయన సందికి వచ్చి కూర్చున్నామా, ఎంత ఆతృత ఆయనలో కూర్చున్నామా అది చూస్తున్నాడు ఆయన. మన భాషలో గ్రామాలు చూడట్లే, మా గుండెలో ఉన్న తృప్తిగా ఆయన ఆరాధించాలని కోరిక చూస్తున్నారు ఆయన. ప్రభు బలపడా అంతే. ఫస్ట్ టైం నేను ప్రభు బలను కలపాల్సిన టైం వచ్చిందండి పలాసలో. అప్పుడు ప్రతిసారి ఏంటంటే ఆ వైన్ బాటిల్ ఉండేది, బ్రెడ్ పాస్టర్ గారు చేసేవాళ్ళం అంతా. ఒకసారి పాస్టర్ గారు షాలేం నెక్స్ట్ సండే నువ్వు చేయాలన్నారు. ఆ మాట విన్నప్పటి నుంచి నాకు కావాలని పుట్టేసింది, బాబోయ్ ప్రభు వల్ల రెడీ చేయాలి, బాబోయ్ బాబోయ్ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాను. ఇంకా ఆ రోజు సండే మార్నింగ్ కూర్చున్నాను, ఏడుపు 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 వెక్కి వెక్కి ఏడుస్తూ అది చేశారన్నమాట. ఫస్ట్ టైం నాకు ఎంత ఎమోషనల్ ఫీల్ అయిందో చెప్పలేదు. ప్రభు వల్ల అలా ఉండాలండి, ఎప్పుడు అలా ఉంటాయి బాబు. నేను అదే ప్రభావం ఫస్ట్ టైం అంత ఇమోషనల్గా అంత స్పిరిచువల్గా దాన్ని నేను ఆచరించాను తండ్రి. రాను 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 బండపారిపోయి మా బ్రెయిన్స్ మొద్దుబారిపోయి అలవాటైపోయి ఏదో అలా రొట్టి తీసేసుకోవడం, ఏదో ద్రాక్షలు తీసుకోవడం, పాషల చక్రం తీసేసుకోవడం, అమ్మాయి ఓ పని అయిపోయింది ఈ నరక అయిపోయింది అనుకుంటున్నాను.
కొన్ని చర్చెస్ లో ఎవ్రీ సండే ఉంటారు, కొన్ని చర్చెస్ లో ఎవ్రీ సండే ఉంటారు. ఎవ్రీ సండే ఉంటుంది ఇంకా అలవాటు అయిపోయింది మనకు, నెలకు ఒకసారి కాబట్టి కొంచెం అలవాటు తగ్గి కొత్త కనిపించి వచ్చాము. కానీ ఎవ్రీ సండే పుట్టిన వాళ్ళకి ఎంత కామన్ అయిపోతుందో అది. అయినప్పటికీ నువ్వు ఆ కామన్ థింగ్ లో నుంచి నువ్వు స్పెషల్ గా ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే అది గొప్పతనం. ప్రభు వల్ల ఏదో రొట్టె కాదు, ఏదో ఒక రొట్టె కాదండి, ఏదో ద్రాక్షరసం కాదండి. ఓకే, దాని రుచి వారం వారంకు మారిపోవచ్చు కాక. లాస్ట్ టైం వేఫర్ ఇచ్చాను, ఇదివరకు బ్రెడ్ ఇచ్చారు పాస్టర్ గారు. వేఫర్ రుచి ఒకలాగా ఉంటుంది, బ్రెడ్ రుచి అలా ఉంటుంది. సునీత సురేఖ వీరితలు అయితే బ్రెడ్ తయారు చేసి వచ్చేవారు గోధుమ పిండితో, దాని నుంచి ఒక్కోలా ఉండేది. ఆ రుచి దీనికి సంబంధం లేదు, వాక్యమే నీకు కావాలి. వాక్యం వేసుకో నా శరీరము అక్కడికి వెళ్ళిపో. కొంతమంది బాబు చర్చిలో డిస్టర్బ్ చేయకూడదు మీరు. కొంతమంది ద్రాక్షరసం అయితే క్రిస్మస్ అని డ్రింక్ ఉండే తెలుసు మీకు, క్రిస్మస్ దాన్ని ద్రాక్షరసం వాడుకుంటేవారు. అంటే విలేజ్ ఇక్కడ ట్రైబల్ విలేజెస్లో ఇప్పటికీ ట్రైబల్ విలేజ్లో థమ్స్అప్ని పెప్సీని ద్రాక్షరసం బదులుగా వాడతారు. వాళ్ళకి రుచితో సంబంధం లేదు, వాక్యమే కావాలి. నా శరీరము నా రక్తం, ఈ పదార్థం ఏమిటో, దాని రుచి ఏంటో, దాని షేప్ ఏంటో, ఇది మనకు అనవసరం. అది కొంతమంది ఒకే గ్లాస్లో తీసుకుంటారు కదండి, ఒకే గ్లాస్లో తీసుకుంటారు. కొంతమంది నచ్చదు, దాని కోసం ఒక ఖర్చీతో తుడుస్తుంటారు ప్రతిసారి. మనం ముందు నుంచి ఇండివిజువల్గా ఇస్తున్నాం. కరోనాలో అయితే ఇప్పుడు అందరూ ఇండివిజువల్, ఇప్పుడు ఒకే గ్లాస్ మానేస్తారు కరోనాలో కదండి. అయితే మనం ఏమో పోల్చిన వాడాం, ఎన్నో రూపాయలు మారిపోతుందండి. నీకు వాక్యం మాత్రమే దృష్టి పెట్టుకో. ఇక్కడ ఏ పదార్థం ఏమిటి, ఆ కప్పు ఏమిటి, ఆ పోచ్ ఏంటి, లేకపోతే దాని రుచి ఏమిటి, అవి అనవసరము. వాక్యం మీద మాత్రమే నేను దృష్టి పెట్టుకో. యేసు ప్రభు నా శరీరం ఉన్నాడు, నా రక్తం ఉన్నాడు అని చెప్పారు. అంతకించి ఏం ఆలోచన, ఆయన అంటే ఆయన రక్తం నీలో, నీ రక్తంలో కలిస్తే ఏమవ్వాలి? రక్తమే కదా, బహుశా చెప్పాను కదా, రక్తంలో ఏముందనుకో, రక్తంలో ఉన్నాయి రాగద్వేషాలు. చెప్పాను కదా సార్, ఒక మెడికల్ స్టూడెంట్ సార్ సువాస్ చెప్తున్నాను బస్సులో. సువాస్ చెప్తుంటే హఠాత్తు నాకు క్వశ్చన్ సార్, ఏమండి బ్రెయిన్లో పాపం ఉందని చెప్పండి నమ్ముతాను, కానీ హార్ట్లో పాపం ఉంటే అందాక నమ్మకపోతే మెడికల్ స్టూడెంట్ని హార్ట్ బ్లడ్ పంప్ చేసే ఒక మెషిన్ తప్ప అందులో మెమరీ లేదు కదా అన్నాడు. హార్ట్లో బ్లడ్ పంప్ చేస్తారు తప్ప అందులో మెమరీ ఎలా ఉంటుందండి, మెమరీ ఉంటేనే కదా పాపం అన్నాడు. అర్థం కాదు బాబాయ్ ప్రేమగా నాకు క్వశ్చన్ వచ్చింది, ఎవరు కదా అనిపించింది. మీ హృదయం ఘోరమైన వ్యాధి కలది, అమ్మో మరి హృదయంలో అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను, అయితే నాకు జవాబు తెలియదండి. ఎప్పుడైనా మనం కలుసుకుంటే అప్పటికి నాకు జవాబు చెప్తే మీకు చెప్తానని అన్నాను. అప్పుడు ఫోన్లో ఏమలేదు కదా, అక్కడ నుండి నా బుర్ర పెంచైతే ప్రభు అడుగుతా, ప్రభు ఏమిటి సంగతి చెప్పు, ఏమిటి సంగతి చెప్పు, చెప్పుతావో చెప్పవా ప్రభు, అలా పట్టుకుని కూర్చున్నాను. అయితే దేవుడు చెప్పాడు, హృదయం నిండా రక్తమే కదా అనుకోకు, రక్తంలోనే ఉన్నాయి రాగద్వేషాలు. అసలు బ్రెయిన్ పనిచేసేది కూడా రక్తం వల్లే కదండి, బ్రెయిన్లో రక్తం అడుపు బ్రెయిన్ పనిచేస్తుంది. బ్రెయిన్ ఖాళీ, బ్రెయిన్ ఖాళీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు బేరకే తీర్చుండదు కదండి, ఎండిపోయిన బేరకే కొంచెం మనం రుద్దుకుంటాం అలా ఉండదు, బేరకాయ తీర్చరాదు మన బ్రెయిన్. బ్లడ్ బట్టే బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం అనే మాటే మీకు కావాలి తప్ప, అది ఒరిజినల్ రక్తమా, 2000 సంవత్సరాలు కాల్చిన రక్తం ఇప్పుడు ఉందా, లేకపోతే ఇది రక్తమా, ఈ ద్రాక్షరసం రక్తం, ఆ ద్రాక్షరసం రక్తమా, పెప్సీ రక్తమా, కిస్మత్ రక్తమా అంటారు. నో, అన్నీ మనకు అనవసరం. యేసు ప్రభువు నా రక్తం అన్నారు, ఆ మాట కావాలి, మాట బట్టి తప్ప పదార్థం బట్టి కాదు. మనం అక్షరానుసారంగా వెళ్ళలేదు, ఆత్మానుసారంగా వెళ్తున్నాము. అక్షరము చంపు, ఆత్మ జీవింపచేయండి కదండి. గమనించండి, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాణిని లేకుడు. అంత్య దినం, ఒక డే ఉండండి, ద లాస్ట్ డే,
ఫస్ట్ డేసలి వెలుగు కలుగును గాక కదండి. ద ఫస్ట్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద యూనివర్స్ ఏంటండి, వెలుగు కలుగును గాక. మళ్ళీ ద లాస్ట్ డే కూడా ఆ వెలుగు ఉంటుంది. అయితే ఆ వెలుగులో ఎవరు ఉంటారంటే ఆయన లేపిన వారే ఉంటారు, అందరూ ఉండరు. ఎవరైతే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి బలలో పాలు పంపులు పొందుతారో, ఎవరైతే ఆయన శరీరం మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్తం మీద విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆ లాస్ట్ డే మళ్ళీ ఫస్ట్ డే అవుతుంటారు. కొత్త కొత్త ప్రపంచానికి ఫస్ట్ డే అవుతుంది, వాళ్ళు మాత్రమే ఏర్పడతారు. అంత్య దినమున వాళ్ళని లేపుతాను, మృతుల్లోంచి లేపుతా అంటారు. కాబట్టి అంచె నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరం నిజమైన ఆహారం, అది నిజమైన పానం. నిజం అంటే అర్థం చేసేది 100% అది నిజం. 99.999% నిజం అబద్ధం, అబద్ధం అది, అది నిజం కాదు. ఝాన్సీ కేసులో లాభంగా పాప ఝాన్సీ అప్పుడు చెప్తుంటారు, ఆమెకు 100% ఆక్సిజన్ కావాలి, 100% ఆక్సిజన్ కావాలి. 99% ఆక్సిజన్ అని కుదరదు. ఒక కాన్సన్ట్రేట్ వేసి ఒక మిషన్ ఉంటుందండి, కాన్సన్ట్రేట్ అది గాలిలోంచి 100% ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేసి తగ్గిస్తుంటారు. ఆ మిషన్ పాడైపోయిందని చెప్తుంటుంది, అర్థం మిషన్ పాడైపోయి అర్థం చేసింది. 100% కాకుండా 99% ఆక్సిజన్ ఇస్తున్నామండి, దాని అందరి మిషన్ పాడైపోయింది, అది కుదరదు వాళ్ళకి, మళ్ళీ రిపేర్ పంపిస్తారు. ఆ మిషన్ కాస్ట్ 2 lakh rupees ఉన్నాం, అలాగే 2 మిషన్ ఉంటాయి వాళ్ళకి. ఒక మిషన్ పాడైపోతే అంటే పర్సంటేజ్ తగ్గిపోతే ఆ మిషన్ పని రిపేర్ పంపిస్తారు, అందులో ఫిల్టర్స్ అన్నీ మారుస్తారు, ఒక 50,000 rupees ఖర్చు. 100% ఆక్సిజన్ అంటే అది నిజం, అంటే ఆమె బతుకుతుంది. 100% ఆక్సిజన్ అంటే ఆమె బతక చచ్చిపోతుంది. ఇప్పుడు చెప్పండి, నా శరీరము నిజమైన ఆహారంతో నా శరీరం మిమ్మల్ని బ్రతికించే 100% ఆక్సిజన్, నా రక్తము నిజమైన పానం మిమ్మల్ని బ్రతికించే 100%. అందులో 1% అనుకోవాలి, 0.0001% తగ్గిన మీరు బతికి చచ్చిపోతారు. నువ్వు సాఫ్ట్వేర్లో 1000 GB సాఫ్ట్వేర్ ఉందనుకోండి, 1000 GB, అందులో కేవలం ఒక్క బిట్ మాత్రం, ఒక ఆన్ కానీ ఆఫ్ కానీ, అంటే ఒక డిజిట్ బైనరీ డిజిట్ లాస్ అయిందనుకోండి, ఆ సాఫ్ట్వేర్ పనిచేస్తా చెయ్యదు. ఒక్క బైనరీ డిజిట్ అందులోంచి వెళ్ళిపోయినా అది కుదరదు. నువ్వు ఒక పాస్వర్డ్ ఇచ్చావు బ్యాంక్కి, అందులో అది 100 అక్షరాల పాస్వర్డ్, అందులో 99 అక్షరాలు కరెక్ట్గా టైప్ చేశావు, ఒక్క అక్షరం తప్పుకుంటావు, తీసుకుంటారు అది నో, అది అబద్ధం. అది చెప్తుంది ఇట్స్ నాట్ కరెక్ట్ పాస్వర్డ్, హే నోరు మూసుకో, నేను 99 లక్షలు కరెక్ట్గా కొట్టాను కదా, నువ్వు నోరు మూసుకోవడం అది, నువ్వు నోరు మూసుకో, నేను ఇంతే అంటది సాఫ్ట్వేర్ అంటది, నేను ఇంతే. నువ్వు 100 అక్షరాలు పాస్వర్డ్ ఇచ్చావు, 100 అక్షరాలు ఖచ్చితంగా కొట్టి వేరాసాను, ఫుల్ స్టాప్ బదులు కామా కొట్ట ఊరుకోను, కామాకు బదులు పురుషం కొట్టడం ఊరుకోను, నా పద్ధతి అది కాదంటది. మరి సాఫ్ట్వేర్ ఒప్పుకోదు, ఆ సాఫ్ట్వేర్ సృష్టిగా తొక్కుంటారా, ఈ సమస్య సృష్టిగా తొక్కుంటారా, 100% కాదు. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానం. ఓకే, ప్రపంచంలో మంచి ఉంది లేదా, ఉంది, కొన్ని ఇజమ్స్లో మంచి ఉంది, బుద్ధిజంలో మంచి కూడా ఉంది, దాని అది 100% కాదు. సొసైటీలు మంచి వెళ్ళారండి ఉన్నారు, వాళ్ళు 100% కాదు. దాపెట్టే వాడు నిజమైన ఆహారము నిజమైన పానము కాదు. మీ సో చెప్పేటప్పుడు ఇదే చెప్పాలి, వాళ్ళు చెప్పి చూపిస్తారు, బ్రదర్ ఈ మార్గం అనుసరిస్తున్నా అండి, నేను నటరాజు గారు వేస్తున్నాను ప్రొఫెసర్ గారు, ఆయన 99.99%లో ఉన్నారు, మంచి వ్యక్తి అండి, జీవహింసక చేయకూడదు అంటారు ఆయన, మొక్కలు పాతుతూనే ఉంటారు, అబ్బా ఎంత మంచి వ్యక్తితో ఎంతమంది ఆడపిల్లలు చదివించారు, మొత్తం ఆయన జీతం అంతా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ గారు, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆయన, ఆయన జీతం అంతా ఆడపిల్లలను చదివించడానికి ఉపయోగించాడు. అంత మంచి వ్యక్తి
రక్షించబడిపోతాడు కుదో తెలియదే, అది నిజమైన ఆహారం కాదు, నిజమైన పానం కాదు. ఎందుకంటే ఆయన పాటిస్తుంది 99.999% నాట్ 100%. యేసు ప్రభు మాత్రమే ఈ ప్రపంచంలో 100%. హల్లెలూయా. చెప్పండి, సువార్త చెప్పండి, చెప్పండి. ఎస్, దేర్ ఇస్ గుడ్ ఇన్ ద వరల్డ్, దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వరల్డ్, దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వరల్డ్, బట్ దట్ ఈస్ నాట్ 100% గుడ్, దట్ ఈస్ నాట్ 100% లైఫ్, దట్ ఈస్ నాట్ 100% లైట్. జీసస్ ద ఓన్లీ వే, హీ ఈస్ ద ఓన్లీ లైఫ్. 100% నిజమైన మాటకి అర్థం ఉంటుంది, 100% నిజమైన. ఈ ప్రపంచంలో చెడ్డలేదు, చాలా ఏమండి, ఏ దేవుడు చెప్పినా మంచిగా చెప్తారు కదండి. ఎస్, ఏ దేవుడు చెప్పినా మంచిగా చెప్తారు, కానీ అందరూ చెప్పింది 99.999%, యేసు ప్రభు చెప్పింది 100%. 100% మాత్రమే నేను పదాలు వాచన చేస్తుంది. అందుకు ఇంత పిసర్ తగిన కుదరదు. కాబట్టి ఇప్పుడు నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, ఆయన బలలో పాలు పంపులు పొందాలి, అప్పుడు మాత్రమే నువ్వు మోక్షానికి వస్తావు, నరకం తప్పించుకుంటావు అంతే. నేను చాలా మంచిదా, నేను అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, ఎవరిని కొట్టలేదు నా జీవితంలో, ఎవరిని నా మనసులో కొన్ని తిట్టుకోలేదండి. ఎస్, యు ఆర్ సో గుడ్, 99.9% మాత్రమే పదల రాజ్యం అర్హురాలు. నరకం నేను తప్పించాలంటే 100% ఉండాల్సిందే. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానము. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, అబ్బా ఎంత మంచి పడుతుంది, నేను వాని యందును నిలిచి ఉందము. సో బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎవరైతే 100% ఆహారం నన్ను తమలో కలిగి ఉంటారు, ఈ బల్ల ద్వారా, ఈ చిన్న ఆచారం ద్వారా, ఎంత సింపుల్ కలిగింది, వెరీ సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ మొత్తం పర్లోకి వచ్చిన నరకం దారులు ఇక్కడే వచ్చేస్తున్నాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే. ఈ చిన్న ఆచారంలో నువ్వు విశ్వాసంలో చేయి పెడితే ఆయన నీలాట, నువ్వు ఆయనలో. బా ఎంత అద్భుతం మళ్ళీ, నా మనిషి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నిలిచి ఉంటాడు, నేను వానియందు నిలిచి ఉంటా. ఆయనలో నీవు నిలిచి ఉంటే, నీవు ఆయనలో నిలిచి ఉంటే, అబ్బా అది ఎంత అద్భుతం. అందుకే ఇంకో మాట కూడా, ఎవరు నా యందు నిలిచిందో, ఎవరి యందు నేను నిలిచిందో, వాడు చేసే ప్రతి ప్రార్థనకు జవాబిస్తాను. అందులో కనుక నిలిచి ఉండడం అనేది అద్భుతమైన విషయం. 57 జీవము గల తల్లి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినవాడు నా మూలముగా జీవించును. ఎంత పెద్ద కనెక్షన్ అండి, తండ్రికి నాకు ఎంత కనెక్షన్ ఉందో, నా శరీరం తిని నా రక్తం తాగినప్పుడు మీకు నాకు అంత కనెక్షన్ ఉన్నాడు. వావ్, హల్లెలూయా. ఏంటి, యెహోవా దేవునికి యేసుక్రీస్తుకి ఎంత కనెక్షనో, యేసుక్రీస్తుకు మీకు అంత కనెక్షన్. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు తండ్రి విడిచిపెట్టుకుంటాడా? యేసుక్రీస్తు తండ్రి ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టుకోడు. అలా సేమ్ యేసు ప్రభు మనల్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టుకోడు, ఎట్టి పరిస్థితిలో. యేసు ప్రభు తండ్రి ఎడబాబడం జరుగుతుంది ఎక్కడైనా? దేవా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడు కేక వేసేదండి, ఆ చిన్న ఎడబాటికి ఒక కొన్ని నిమిషాలు ఎడబాటికి కేక వేయలేదు. మళ్ళీ నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను అలాంటి ఆయన కొనసాగలేదు. మళ్ళీ ఆ ఐక్యత సాధించేటువంటి తండ్రికి కుమారునికి ఎంత కనెక్షన్ ఉందో, కుమారునికి మనకి అంత కనెక్షన్ ఇచ్చేదేంటండి, ప్రభు బల్ల. నేను ప్రతి నెల ఈ మాట చెప్పకపోవచ్చు, దయచేసి ఇవే మాటలు ప్రతి నెల జ్ఞాపకం చేసుకోండి, ఇవి రిజిస్టర్ చేసుకోండి మనసులో ప్రతి నెల. తండ్రికి కుమారునికి ఉన్నంత కనెక్షన్ని ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా మనం సొంతం అయిపోతుందంటే ఎంత గొప్ప విషయం అండి.
ఇంకోటి నెలకు ఒకసారి తీసుకుంటున్న ఆయన రక్తము ఆయన శరీరం వాటి సాధించిన రొట్టె ద్రాక్ష రసమే కదండి. ఈ బైబిలే రొట్టె ద్రాక్ష రసం. హల్లెలూయా. మీకు తెలుసా అసలు మీరు వాక్యం చదివిన ప్రతిసారి అది యేసుక్రీస్తు శరీరము యేసుక్రీస్తు రక్తం. వాక్యం విన్న ప్రతిసారి అది యేసుప్రభు శరీరము యేసు రక్తము. మీరు వాక్యం సంభాషణ చేస్తున్న ప్రతిసారి వాక్యాన్ని ఆలోచించిన ప్రతిసారి మీరు యేసుక్రీస్తు రక్తాన్ని యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకుంటున్నారు. దట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే నెలకొకసారి ఈ ప్రాసెస్ అంతటిని మరొకసారి అసలు దీనికి మూలమేంటి అని చెప్పడం ప్రతి నెల. అంతే తప్ప ఈ శరీరం ఈ రక్తం నేను తీసుకోలేదంటే ఇక నాకు దేవుడు కనెక్షన్ లేదనుకోకండి. మీరు అప్పుడప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు కానీ వాక్యం ద్వారా ఎప్పుడూ రిజిస్టర్లో ఉంటారు ఎప్పుడు కూడా. అందుకనే కదా వాక్యం చదవండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని పాడుకోండి, వాక్యాన్ని సంభాషణ చెప్తాం, వాక్యాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే ఆయన శరీరం ఆయన రక్తం ఆయన వాక్యమే. ఇంకా చదువుతాను చూడండి. జీవము గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించను. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇంకేమైనా జ్ఞాపకం వస్తుందా? దిగి వచ్చిన ఆహారం అంటే నేను మాట చూపిస్తాను. ఎక్కడికి వెళ్తాను? ఫిలిప్పీ పత్రిక వెళ్తాను కదండి. ఫిలిప్పీ పత్రిక రెండో అధ్యాయం. ఎన్నిసార్లు దిగాడండి? 7 సార్లు దిగాడు ఆయన కదా. 7 స్టెప్స్ దిగాడు. ఫిలిప్పీ పత్రిక 2:5 నుంచి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఎలాగా? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఇప్పుడు చూడండి ఎలా దిగిపోతున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టి ఒక స్టెప్ దిగిపోయాడు కదా. ఎక్కడి నుంచి? దేవుడు అనే స్టెప్ నుండి మనిషి అనే స్టెప్కి దిగిపోయాడు. ఈ మధ్యలో ఎంత ఎంత అంతరం ఉందండి, ఎంత గ్యాప్ ఉందండి. దేవుడు అనే స్టెప్ ఎక్కడుంది, మనిషి అనే స్టెప్ ఎక్కడుంది? బాబోయ్ ఎంత పెద్ద మెట్టు దిగిపోయాడనా. దేవుడు మనిషి, దేవుడికి మనిషికి ఎన్నో కొన్ని కోట్ల యోజనాల దూరం, కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది. అంటే అంత దిగిపోయాడు. దిగిపోయాడు ఎలా దిగిపోయాడు? మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఇప్పుడు మళ్ళీ మనిషికి దాసుకి మనకి ఎలా ఉన్నది? మనిషి అంటే ఒక రాజు అవ్వచ్చు తనండి. మనిషి అంటే ఒక రాజు అవ్వచ్చు. కానీ దాసు అంటే బానిస, కట్టు బానిస. అక్కడ దాసు అనే మాట గ్రీకులో ఏముందో చూడండి. డూలాస్ అని చూస్తాను అనుకుంటాను. కట్టు బానిస అంటే యజమానుడు అతను ఈడ్చేయవచ్చు, కొట్టేవచ్చు, ఒక వస్తువును వాడేసరికి వాడేసుకోవచ్చు. అది దాసుడు అంటే బానిస. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో చాలా తేడా ఉంది కదా. అంత పెద్ద స్టెప్ దిగిపోయాడు కదా. ఇప్పుడు మనిషి అనే స్టెప్ నుండి బానిస అనే స్టెప్ దిగిపోయాడు. బాబోయ్ మనిషి స్వతంత్రుడు, బానిస పశువులాంటి బానిస అమ్మ పడతాడు కదండి. దాసుని స్వరూపం అంటే దేవుని దగ్గర నుండి మనిషి గాను, మనిషి నుండి బానిసగాను మారిపోయాడు. ఇంకా చూడండి, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకోండి. ఇంకొక స్టెప్ దిగిపోయాడు. బానిసకి కొన్ని సంతోషాలు ఉంటాయండి. బానిస సంతోషం, బానిస పడుకునే చాప, బానిస భోజనం పళ్ళెం, బానిస తాగే గ్లాసు, కనీసం 3 వస్తువులు ఉంటాయి కదండి. 3 వస్తువులే ఉంటాయి. యేసు ప్రభుకి ఏమి లేదు, రిక్తుడైపోయాడు. అన్ని ఖాళీ చేసేస్తున్నాడు, ఏమి లేవు. బానిస కంటే ఇంకా తక్కువ రిక్తుడు అంటే బానిస బెటర్. ఇంకా బానిసకు హక్కులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. కానీ ఇప్పుడు ఆ హక్కులు కూడా లేని రిక్తుడు అయిపోయాడు. చూడండి, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనిషి గాను, మనిషి నుండి బానిస గాను, బానిస నుండి రిక్తుడు గాను, ఖాళీ గాను, శూన్యం గాను మారిపోయాడు. ఓకే. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, ఆ రిక్తుడైనా బతికుంటే చాలు,
రిచ్ అంటే బతికి ఉన్న రిచ్డు మరణంలోకి వెళ్ళిపోయాడు. అసలు మరణమనే మాటేదే దేవుడు, ఆయన మరణాన్ని డిజైన్ చేసినాడు ఆయనే, కానీ ఆ మరణము పొందినంత దిగిపోయాడు. ఇంటికి మాట చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్న సత్యక్రియను చదువుతాం మనం. దిగి రావడం అంటే మీకు చెప్తున్నాను, దిగి రావాలంటే మామూలుగా దిగడం కాదండి. దేవుడిని మనిషి స్థానానికి దిగి వచ్చిన జీవాహారం, మనిషి స్థానానికి దాసు రూపంలో దిగి వచ్చిన జీవాహారం, దాసు రూపం నుండి రిక్తుల స్థానంలో దిగి వచ్చిన జీవాహారం, రిక్తుల స్థానం నుండి మరణించే చావుకు లోనైన వ్యక్తిగా దిగి వచ్చిన స్థానం అది. ఇంకా దిగిపోయాడు అంటే ఈరోజు ఈ బల్ల, ఈ ద్రాక్షారసం, ఈ రొట్టె మామూలు కావు. పరలోకం నుండి దిగి వచ్చిన దిగి వచ్చిన జీవాహారం అది. ఈరోజు మీ చేతిలోకి వస్తున్నది అంత సులువుగా. ఏదో పాశ్రమ బెడ్ కొని మొక్క చేసి పెట్టేశారు, లేకపోతే లైన్ తయారు చేసి పెట్టేశారు కాదు. దీని వెనకేముండో చూడండి, ఇది చూడకండి. మీరు ఎవరు మీకు ఇద్దరు ఎవరో భార్య భర్తలు రండి, నేను ఇప్పుడు ఎవరో మీ ఇద్దరు వస్తారు ఇస్తారు. ఆడవైపు చూడకండి, మీరు ఆ పదార్థం వైపు చూడకండి, కాన్సెప్ట్లోకి వెళ్ళండి, వాక్యంలోకి వెళ్ళండి. పరలోకముడి దిగి వచ్చిన జీవాహారం అంటాడు. ఎన్ని స్టెప్స్ దిగిపోయాడు చూడండి. అసలు మరణమే లేని దేవుడు మరణంలో దిగాడు. ఈ మధ్యలో మళ్ళీ పోలీస్ ఎప్పుడయ్యే మరణ మగునంతగా సరే. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం కూడా మరణమే కదా, మామూలుగా యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోవడం కూడా మరణమే కదా. కానీ ఈయన మరణం అలాంటిది కాదు, అది అత్యంత నీచమైన అవమానకరమైన సిలువ మరణం. చూడండి, మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా. సిలువ మరణం అంటే అలాగా వేల కట్టబడి మొత్తం శరీరం అంతా ఛిద్రం చేయబడిన తర్వాత ఆ కొను ఊపిరితో అలాగే ఎండిపోయి చచ్చిపోవాలి. అది చిత్ర హింసల పాలే చచ్చిపో సిలువ మరణం డిస్ప్లే ఫర్ ఎవ్రీబడీ. ఇప్పుడు ఒక భయంకరమైన హత్యలు రేపులు చేసిన వ్యక్తికి ఊరి శిక్ష వేశారు దాన్ని భారత శిక్షాస్మృతి ప్రకారం. పబ్లిక్గా ఉంది కదా మన ఇండియాలో, పబ్లిక్గా తీసాడు అర్థండి, అది అవమానం కూడా. సో ఆ ఇంటి వాళ్ళు మొఖం, ఆ ఇంటి వాళ్ళకి గౌరవ మర్యాద రెండో కదండి, రహస్యంగా చేస్తారు. ఆ ఫోటోలు కూడా పేపర్ చూసినప్పటికి ఇవ్వలే. కానీ సిలువ మరణం అనేది రహస్యం కాదు, అదేంటిది పబ్లిక్ అవమానం. ఎవరో చాటున చెంప మీద కొడితే అదే పెద్ద అవమానం ఫీల్ అవుతాను నేను. చాటున ఎవరైనా చెంప మీద కొడితే నాలో నేను చాలా అవమానం ఫీల్ అవుతాను. కానీ ఇలా మీ అందరి ముందు ఒకరు వచ్చుకుంటారనుకోండి, నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత భయంకరం. పబ్లిక్గా సిలువ మరణం అత్యంత నీచాతి నీచమైన మరణం. ఆయన మరణబదులు పొందాడు సంగతి. సిలువ మరణం పొందినంతగా అంటే చూడండి, మనిషి స్థానం, దాసుని స్థానం, రిక్తుని స్థానం, మరణించే మనిషి స్థానం, సిలువ మరణం పొందినంతగా చేసి విధేయత చూపిన వాడై ఎంత చేసి ఇంకా అంటే ఇంకా తల ఉంచుకుంటారట. విధేయత ఇంకా వెనుకపోతారు, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా అంట, నా చిత్తం కాదు. విధేయత ఇంత జరిగినా ఇంకా విధేయత, ఇంకా దిగిపోయాడు. ఇక చివరిగా తన్ను తాను తగ్గించుకో, పరలోకముని దిగి వచ్చిన జీవాహారము నేను. కాబట్టి నేను ప్రతిసారి ప్రతి వారం నేను విషయాలను చెప్పకపోవచ్చు, కాబట్టి ఎవ్రీ మంత్ మీరు దయచేసి ప్రభు వల్ల వచ్చినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. అంత సులువుగా మన చేతికి రాలేదు ఈ ఆచారం. ఈ ఆచారం మనకు రావడానికి దేవాది దేవుడు నీచాతి నీచమైన మరణం పొంది కూడా ఇంకా విధేయత చూపించి ఇంకా తగ్గించుకున్నాడు కాబట్టి మన చేతిలోకి ఇది వచ్చింది. అంత సులువుగా రాలేదు.
కాబట్టి ప్రభు వల్ల మనం నెలకోసారి ఖచ్చితంగా చేస్తాం, ఎవరు మిస్ అవ్వద్దు. ఎంతమంది అయితే ఇంకా బాప్తిస్మాలు పొందలేదు, వారు ఖచ్చితంగా బాప్తిస్మ పొందాలి. ఎందుకంటే ఈ ప్రభు వల్లలో పాల్గొనే పొందే అవకాశం వాళ్ళకి అప్పుడే దొరుకుతుంది. ప్రభు వల్ల కోసం వచ్చేటప్పుడు సిద్ధపడాలి. మళ్ళీ దానికో పాఠం ఉంది, అందరిని క్షమించాలి మీరు, అందరి క్షమాపణ మీరు పొందాలి. మీ పక్కనున్న వాళ్ళు క్షమించకుండా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు క్షమాపణ పొందకుండా మీరు ప్రభు వల్లలో పాలు పంపుడు పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. క్షమించండి. 5 నిమిషాలు మీకు చెప్తున్నాను క్రైస్తవ జీవితానికి అవసరం. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, ఆ మూడు ఒక బంచ్. క్రీస్తుకు ఉన్నంత పరిశుద్ధత, క్రీస్తుకు ఉన్నంత ప్రేమ, క్రీస్తుకు ఉన్నంత క్షమాపణ, ఈ మూడు ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అప్పుడు మనం చేయాల్సిన రెండు సువార్త, విజ్ఞాపన. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ మనం నేర్చుకున్న తర్వాత వాటిని ఇతరులకు నేర్పించడానికి సువార్త ప్రకటిస్తాం. మాకు సువార్త ప్రకటించే అవకాశం మనకు లేకపోయినా మనం ఇంట్లో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉంటాం అందరి కోసం, ఈ ప్రపంచ ప్రజల కోసం. ఈ 5 కావాలి. ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందిన వారు ఈ 5 పొందడానికి అర్హత సంపాదిస్తారు, యోగ్యత సంపాదిస్తారు. నేను చదువుతాను చూడండి, 57 వచనం అండి. అసలు జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినేవాడు నా మూలముగా జీవించున్నట్టు. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నా తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినేవాడు. మరి ఈ బహుశా ఈ దీని ఇదే అన్నప్పుడల్లా ఆయన తన శరీరం మీద తన వేలు చూపించుకుంటున్నా అనుకుంటున్నా నేను. ఈ ఆహారం చిన్నపిల్లలు యాక్షన్ చేయమంటే ఖచ్చితంగా అలాగే చేస్తారు కదండి. ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. నేను గమనించండి, నిశ్చయం అనే మాట బైబిల్లో ఉన్నప్పుడల్లా అది అందరూ తేడా లేదు. నిశ్చయము పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, ఏ తేడా లేదు, ఏ అనుమానం లేదు. ఆయన నిశ్చయం అన్నంటే అది 1000 సార్లు చదవాలి మనం. బైబిల్ ఎక్కడైనా మీకు నిశ్చయం అనే మాట కనబడినప్పుడు మీరు వదలకండి, మళ్ళీ 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 చదువుతూ ఉండండి. ఎందుకంటే అది ఎప్పటికీ నిశ్చయం, అందుకే తేడా ఉండదు. గవర్నమెంట్ కొన్ని రోల్స్ పెడుతుంటారు, అవి తెస్తుంటారు, కానీ ప్రభు అసలు నిశ్చయం ఉంటే అది మళ్ళీ ఎప్పటికీ మారేది కాదు, అది ఎప్పటికీ అలాగే అవుతారు. కనుక ఈరోజు ప్రభు బల కోసం మనం సిద్ధపడుతున్నాం. ప్రభు బలను ఎంతమంది ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ విషయాలన్నీ ఆలోచించండి. ఎంతమంది అయితే ఇంకా సిద్ధపడలేదో దయచేసి ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీలో మీరు జీవము కలవారుగా, స్వయం ప్రకాశక నక్షత్రాలలాగా మీరు ఉంటారు, ఇతరులకు జీవం ఇచ్చేవారుగా ఉంటారు. ఎంత భాగ్యం అండి, ఇతరులకు జీవం ఉండడానికి మీకు అవకాశం దొరుకుతుందో. కనుక ఓ పని చేద్దాం, కొద్దిసేపు అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సిద్ధపడిన వారు సిద్ధపడినట్టు ప్రార్థన చేయండి. సిద్ధపడిన వారు నెక్స్ట్ టైం కోసం సిద్ధపడేలా ప్రార్థన చేసుకోండి కొద్దిసేపు అందరు కూడా. ప్రార్థనా సమయం వ్యర్థం చేయకండి. మీరు ప్రార్థిస్తున్నారు లేదా పరిశుద్ధాత్మను చూస్తున్నారు, విన్న వాక్యం అంతా జ్ఞాపకం చేసుకోండి. మన పిల్లలు ఏ పాపం ఎరుగని అనే పాట పాడుతుండగా మీరు ప్రార్థనలో ఉండాలని కోరుతున్నారు. ఎవరైనా ఒక కప్పులు భార్యాభర్తలు తప్ప ముందుకు రండి నాకు హెల్ప్ చేయడానికి. ఒక కప్పులు రండి ఎవరైనా ముందుకి.
థ్యాంక్ యూ వీరబాబు గారు, థ్యాంక్ యూ. వాక్యం చదువుతాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై నేను చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం వచ్చేసినట్టుకై దీన్ని చేయడం అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రసవించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని తాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలా వచ్చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిని కలుగుటకే తిని తాగుతున్నాడు. కాబట్టి మనము కూడా అత్యంత జాగ్రత్తగా ఈ బల్లను ఆశిద్దాం. చేతులు పట్టుకుని ఉండండి, నేను చెప్పినప్పుడు అందరు కలిసి తీసుకోండి. ఇప్పుడు కాదు, పట్టుకోండి అంటే అలా పట్టుకుని ఉండండి. Ah, silva jagada.
ఇంకెవరికైనా అందకపోతే దయచేసి ముందుకు రండి, తీసుకోండి, మమ్మల్ని తీసుకున్నారు. అందరూ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని మీ చేతులతో పట్టుకున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం దిగి రావడం మామూలుగా కాదు. దిగి 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 వచ్చిన జీవాహారం. 7 సార్లు దిగిపోయాడు. దేవునితో సమానంగా ఉండేది విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోండి. ఆయన మీకోసం దిగిపోయాడు. మనుషుల పోలికగా, కొన్ని మామూలు మనుషుల కాదు, బానిస పోలిక, బానిస మామూలు బానిస కాదు, విత్రేకమైన బానిస. కొన్ని విత్రేకమైన ఉన్నాడా? మరణం ఓకే, కొన్ని మరణం మామూలు మరణం కాదు, శిలువ మరణం. కొన్ని శిలువ మరణం తాగడా విధేయత, కొన్ని అక్కడ తాగడా తగ్గింపు. ఎంత అద్భుతం, అంత చేస్తేనే ఈరోజు నీ చేతిలోకి ఆ రొట్టె ఆ ద్రాక్ష వచ్చింది. అంత సులువుగా రాలేదు. యేసయ్య నీకు వందనాలు, నాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి అంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకున్నాను. పరిశుద్ధానికి వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మాకు ఇచ్చిన డిజైన్ చేసేందుకు నీకు వందనాలండి. అవునండి, ప్రతి వారం వేరేగా ఉంటుంది, ఈసారి మాత్రం కొత్తగా చేసేస్తుంది. ప్రతిసారి మేము మీ బలం ఆశించేటప్పుడు ఇంత వాక్యం చెప్పుకుండేవాళ్ళం కాదు, వేరే మాటలు మాట్లాడుకుండేవాళ్ళం. నీ బలను మామూలుగా ఆశించుకునేవాడు, కానీ ఈసారి నువ్వు కేవలం బల్ల కోసమే మాట్లాడేవు తండ్రి, కేవలం బల్ల యొక్క లోతుల్లోకి తీసుకెళ్ళావు తండ్రి. ఎలా ఆచరించాలో, ఎలా ఆచరించకూడదో చెప్పావు తండ్రి. నాయన ఇంకా ఎవరైనా బాప్తీస్మాలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే వారు బాప్తీస్మాలు తీసుకునేటట్టుగా వారికి మార్గం ఏర్పాటు చేయి. ఎవరైనా బాప్తిజం తీసుకుని కూడా బల్ల పుచ్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు ఈ బల్లలో పాలు పంపులు పొందేలా వారికి మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్షమించి క్షమాపణ పొంది ఈ రెండు విషయాల్లో మేము తేడా చేయకుండా నీ మాటను పాటించాలని నీ తొక్కుదా చేస్తాం. నీవే మహిమ పొందగలవు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సమయంలో కానుకలు సమర్పిస్తున్నాం. అయితే ఈ ఇంట్లో పెట్టారు ఎవరైనా, ఇక్కడ ఉండిపోతున్నాయి పిల్లలు ఎవరైనా ఇంట్లో పెట్టినా ఏర్పాటు చేయండి. ఈ రొట్టె రాక్షసు ఇంట్లోకి పంపించాలి, ఎవరికైనా చెప్పండి. మన కానుకలు సమర్పిస్తున్నాం. Thank you.
ఈరోజు జరిగిన
ఆరాధనంతటి కోసం ప్రార్థన చేసుకోండి. దేవుడు ఏం మాట్లాడాడు?